వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, అలాగే కష్టమైన టాపిక్ అని ఫీల్ అవుతుంటారు. దాన్ని మనం సులభతరంగా చేద్దాం. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటు, అంటే ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ క్లాసెస్ అండి, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కిరణ్స్ అర్థమెటిక్, మరియు మనము రీజనింగ్ ఫ్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648, 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనము 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 11 క్వశ్చన్ నుండి చూడండి. క్వశ్చన్ నెంబర్ 11, ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 15625 ఫర్ 9 మంత్స్ అట్ 16% పర్ యానం కాంపౌండెడ్ క్వార్టర్లీ అని ఇచ్చాడండి. త్రైమాసిక సమ్మేళనంలో 15625 రూపాయలపై 9 నెలలకు 16%తో అయ్యే చక్రవడ్డీ కావాలండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ చూసుకున్నట్లయితే 16% అండి. హాఫ్ ఇయర్లీ చూసుకున్నట్లయితే ఏమవుతుంది, 8% అవుతుంది. మరి క్వార్టర్లీ కావాలనుకుంటే క్వార్టర్లీ ఏమవుతుంది, 4% అవుతుంది. అంటే 16లో 4 భాగాలు అన్నమాట క్వార్టర్ అంటే, ఇక్కడ 4% అవుతుంది. 4% ఇంట్రెస్ట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అక్కడ ప్రతి మనకి ఇక్కడ క్వార్టర్ అని అర్థం ఏంటి, చూడండి త్రైమాసిక సమ్మేళనం అంటే అర్థం ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ అనేది అసలులో కలపబడుతుందండి. 3 నెలలకు ఒకసారి కలపబడుతుంది. ఇక్కడ అన్నట్టు 8 నెలలు అంటే 6 9 నెలలు అన్నాడు కాబట్టి అంటే ఎన్ఈజీ ఈక్వల్ టు 3 అవుతుందండి. ఎన్ఈజీ ఈక్వల్ టు 3, 3 నెలలు చెప్పిన 3 మూడు 9 కాబట్టి ఎన్ఈజీ ఈక్వల్ టు 3 అవుతుంది. ఆ ప్రకారం మనం డైరెక్ట్ గా ఫార్ములా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అమౌంట్ టోటల్ అమౌంట్ ఈక్వల్ ఏమవుతుందండి, 15625 అవుతుందండి ఇంటూ, ఎందుకంటే 3 సార్లు కూడా 3 సార్లు వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 4% కాబట్టి 104/100 అని రాసుకోవచ్చు. లేదా 4% మనము ఏం రాసుకోవచ్చు అండి, 4/100 అని రాసుకోవచ్చు అండి. అంటే 4 1 4 25, అంటే 1/25 అవుతుందండి. దీన్ని మనం డైరెక్ట్ గా 26/25 అని కూడా రాసుకోవచ్చు అండి. 26/25 అలాగే 26/25. మనకేం కావాలి, అయ్యే చక్రవడ్డీ మాత్రమే కావాలి కాబట్టి చక్రవడ్డీ సిఐజీ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అండి. ఇది టోటల్ అమౌంట్ అండి. ప్రిన్సిపల్ ఏం చేయాలంటే దీన్ని మైనస్ చేసేయాలండి. మైనస్ చేసే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ డైరెక్ట్ గా డిసమ్ చేద్దాం అంటే ఇక్కడ ముందు ఆప్షన్ చెక్ చేసుకోవాలి. ఆప్షన్ డిసమ్ చూడండి, ఆప్షన్ డిసమ్ ఇక్కడ 6 అవుతుందండి. ఆప్షన్ డిసమ్ ఇక్కడ కూడా 6 అవుతుందండి. ఇక్కడ కూడాను 7 అవుతుందండి. ఇక్కడ ఇక్కడ డిసమ్ చూడండి, 9 తీసేస్తే 8 అవుతుందండి డిసమ్. ఓకే, రెండు మ్యాచ్ అయ్యండి, 2 ఆన్సర్స్ మాత్రం మ్యాచ్ అయ్యి చూద్దాం. మరి 6 వచ్చినప్పుడు దాని తర్వాత ఆలోచిద్దాము, ముందు ఏమైనా వేరేది రావచ్చేమో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి డిసమ్ ఏమవుతుందండి, 1 6 5 2 తీసేస్తే ఇక్కడ 5 + 5 అంటే 10 అంటే డిసమ్ 1 అవుతుందండి. 2 + 6 అంటే 8 అండి, 8 8 అండి. కింద మనకు చూసుకున్నట్టే 7 7 7 అండి. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, 1 అవుతుంది అన్నమాట. 8 8 ఎంత అంటే 64 అండి, 1 అయిపోతుంది. 1 × 8 8 అవుతుందండి. అంటే 1 × 8 అంటే 8, ఫైన్ 8 వచ్చిందండి. 7 7 49 అండి. 4 9 తీసిస్తే 4 మిగులుతుంది. 4 7 28 అండి. 2 + 8 అంటే మనకి ఏమవుతుందండి, 2 + 8 అంటే 2 + 8 10 అంటే 1 వస్తుందండి. అంటే 8/1 - 1 అండి. 8 - 1 అంటే ఎంత అంటే 7 అండి. కాబట్టి 7 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకి 7 ఎంత ఉంది అక్కడ చూడండి, 1951 అండి. కాబట్టి 1951 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే CI = ఏమవుతుందండి, 1951 అండి. కాబట్టి 1951 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుందండి. లేదా నార్మల్గా క్యాలిక్యులేట్ చేయండి, 25తో ఇది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందండి. 25తో క్యాన్సిల్ చేయగలిగితే మీరు చేసేయండి. ఓకేనండి, 25తో క్యాన్సిల్ చేసినట్లయితే చూడండి ఇక్కడ 15625 × 26/25 × 26/25 × 26/25 అండి. 25th చూసుకున్నట్లయితే 25 6 150 అండి. ఇంకా మనకి ఎంత మిగులుతుందండి, 6 6 మిగులుతుందండి, 62 అండి. 25 2 50 అండి, 125 మిగులుతుంది, 5 అండి. మళ్ళీ 25th చూసుకున్నట్లయితే 25 25 అండి. మళ్ళీ 25 25 క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలిందండి, 26³ మిగిలిందండి. 26³ చూసుకోండి ఎంత అవుతుందో. 26³ కనుక కూడా మనం చెప్పడం జరిగిందండి. 26 ముందు 6³ చూసుకోవాలి. అంటే ఇక్కడ వరుసగా రాసుకోండి, 2³ 6³. 2³ అంటే ఎంత అండి, 8 అండి. 6³ ఎంత అండి, 216 అనుకుంటా, 216 అండి. ఇప్పుడు 2² × 6 అండి. 2² × 4 6 = 24 మధ్యలో వేసుకోండి. 6² × 2 అండి, 36 2 = 72 అండి. ఇప్పుడు 2 డబల్ చేయండి. డబల్ చేస్తే ఎంత అవుతుంది, 144 అవుతుంది. మొత్తం ప్లస్ చేసండి, 6 అండి. ఈ 21 ఇక్కడ ప్లస్ చేసండి,
వన్ ప్లస్ టూ త్రీ, త్రీ ప్లస్ ఫోర్ అంటే ఫైవ్ అవుతుందండి, సారీ ఫైవ్ సెవెన్ అవుతుందండి, సారీ సెవెన్ అవుతుందండి. నెక్స్ట్ టూ ప్లస్ సెవెన్ నైన్ అంటే నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ అవుతుందండి. త్రీ వన్ అంటే వన్ ప్లస్ వన్ టూ కాబట్టి ఇక్కడ టూ యాడ్ చేసేయండి. ఈ సారీ ఇక్కడ త్రీ వేస్తాను కదా, ట్వంటీ త్రీ యాడ్ చేసేయండి, ఎందుకంటే ఒక నెంబర్ మాత్రమే తీసుకోవాలి. ట్వంటీ త్రీ ప్లస్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫార్టీ ఎయిట్ మొత్తం ప్లస్ చేసేయండి. త్రీ ప్లస్ ఫోర్ అంటే సెవెన్, సెవెన్ ప్లస్ ఎయిట్ అండి అంటే ఫిఫ్టీన్ అవుతుంది వన్. టూ ప్లస్ టూ ఫోర్, ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్, ఎయిట్ ప్లస్ వన్ అంటే నైన్ అండి, నైన్ ఇక్కడ ప్లస్ చేసేయండి అంటే రెండు కలిపి సెవెంటీన్ వస్తుందండి. అంటే ఎంత వచ్చిందండి, సెవెంటీన్ ఫైవ్ సెవెంటీ సిక్స్ వస్తుందండి, సెవెంటీన్ ఫైవ్ సెవెంటీ సిక్స్ వస్తుందండి. ఇప్పుడు మనకి ఇదేంటంటే టోటల్ అమౌంట్ అవుతుందండి, దీని మైనస్ ఏముందండి, ఇది ఉందండి కాబట్టి దీన్ని మైనస్ చేసేయండి. ఇది టోటల్ అమౌంట్ అండి, ప్రిన్సిపల్ మైనస్ చేసినట్లయితే ప్రిన్సిపల్ ఎంత అండి, ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ మైనస్ చేస్తే వన్ అండి. ఇక్కడ సెవెన్ మైనస్ టూ అండి అంటే ఫైవ్ వచ్చింది, ఇక్కడ ఫైవ్ మైనస్ సిక్స్ అండి నైన్ వచ్చింది, వన్ అండి అంటే వన్ నైన్ ఫైవ్ వన్ సరిపోయింది లేదండి, వన్ నైన్ ఫైవ్ వన్ ఓకేనండి. డైరెక్ట్గా మీరు డిసిఎం చేస్తే ఆన్సర్ వచ్చేసిందండి. ఒకసారి చెక్ చేసుకోవడం కోసం మళ్ళీ నేను చేసి చూపించాను నేను. ఇక్కడ మీరు క్యూబ్స్ ఎలా చేశానని గుర్తుపెట్టుకోండి, అది మీకు కావాలనుకుంటే మనం ఒక వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో మీరు చూసినట్లయితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ అండి. ఏ మ్యాన్ గెట్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ టెన్ థౌజండ్ ఆన్ ఏ సర్టెన్ ప్రిన్సిపల్ అట్ ద రేట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ పర్ యానం ఇన్ ఫోర్ ఇయర్స్, వాట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ ద మ్యాన్ గెట్ ఆన్ ట్వైస్ ద ప్రిన్సిపల్ ఇన్ టూ ఇయర్స్ అట్ ద సేమ్ రేట్. ఒక వ్యక్తి కొంత అసలుపై నాలుగు శాతం చెప్పున ఐదు సంవత్సరాలు అయ్యే సాధారణ వడ్డీ వెయ్యి రూపాయలు అండి, అయినా రెట్టింపు అసలుపై అదే వడ్డీ రేటుతో రెండు సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ కావాలండి. ఇక్కడ చూడండి, నాలుగు శాతము ఐదు సంవత్సరాలు అయ్యే సాధారణ వడ్డీ అండి, సాధారణ వడ్డీ టీఆర్ పర్సెంట్ కదండి, నాలుగు ఐదు ఎంత అండి ఇరవై, కాబట్టి ఇరవై శాతము ఇజ్ ఈక్వల్ టు వెయ్యి రూపాయలు అండి. అయినట్లయితే మనకి ఏం కావాలి, పీ కావాలండి అంటే వంద శాతం, వంద శాతం ఇజ్ ఈక్వల్ టు ఎంత, ఇరవై శాతము ఇరవై ఐదులు వేసుకుంటే వంద అవుతుందండి అంటే యాభైలు అనమాట. ఇక్కడ కూడా ఏమవుతుందండి, ఇంటూ యాభై అనమాట, ఇరవై వంద యాభైలు ఎంత అండి ఐదు వేలు అవుతున్నారు, అసలు ఎంత అయిందండి ఐదు వేలు అయిందండి. ఏమన్నాడంటే రెట్టింపు అసలుపై, అసలు రెట్టింపు చేస్తే ఏమవుతుందండి పదివేలు అవుతుందండి, రెట్టింపు అసలుపై రెండు సంవత్సరాలు అయ్యే చక్రవడ్డీ కావాలి అదే వడ్డీ రేటు అండి. అదే వడ్డీ రేట్ ఎంత అండి, ఫోర్ పర్సెంట్, రెండు సంవత్సరాలు అయ్యే చక్రవడ్డీ కావాలి కాబట్టి ఫోర్ పర్సెంట్ కాబట్టి వన్ నాట్ ఫోర్ బై హండ్రెడ్ అని వేసుకోవచ్చు, లేదా ఫోర్ బై హండ్రెడ్ పర్సెంట్ తీసుకుని సింప్లిఫై చేసి కూడా చేయొచ్చు అండి. ఫోర్ అనేది ఫ్రాక్షన్ ఏం కాదు కాబట్టి నేను వేస్తున్నాను వన్ నాట్ ఫోర్ బై హండ్రెడ్ ఇంటూ వన్ నాట్ ఫోర్ బై హండ్రెడ్ అండి. ఈ రెండు సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి, ఈ టూ జీరోస్ ఈ టూ జీరోస్, ఈ టూ జీరోస్ ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది, వన్ నాట్ ఫోర్ ఇంటూ వన్ నాట్ ఫోర్ మిగిలిందండి. వన్ నాట్ ఫోర్ స్క్వేర్ కాబట్టి వన్ నాట్ ఫోర్ స్క్వేర్ ఎలా చేయాలండి, ఫోర్ స్క్వేర్ అండి, ఫోర్ స్క్వేర్ అంటే ఎంత అండి, సిక్స్టీన్ అండి, సిక్స్టీన్. వన్ నాట్ ఫోర్కి మనకు ఫోర్ యాడ్ చేసేయండి, ఎంత అవుతుందండి వన్ నాట్ ఎయిట్ అవుతుందండి, అంటే ఇది వస్తుందండి వన్ నాట్ ఫోర్ స్క్వేర్ చేస్తే. ఇదేంటంటే టోటల్ అమౌంట్ ఫార్ములా అనమాట, మనకేం కావాలి ఓన్లీ చక్ర వడ్డీ కావాలి, సిఏ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కాబట్టి ఎంత అండి పదివేల ఎనిమిది వందల పదహారు మైనస్ అసలు ఎంత అండి పదివేలు అండి, మైనస్ చేస్తే ఎంత అవుతుందండి ఎనిమిది వందల పదహారు రూపాయలు వస్తుందండి. రెండు సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ అదే అసలుపై అదే వడ్డీ రేటుతో మన ఇక్కడ ఆప్షన్లో లేదండి, కాబట్టి మనకేమవుతుంది నన్ ఆఫ్ దీజ్ అవుతుందండి, ఆప్షన్లో కనిపించట్లేదు. ఎక్కడైనా మనం మిస్టేక్ ఏం చేసామో చూసుకోండి ఒకసారి, ఇక్కడ సిక్స్ వచ్చింది, ఇక్కడ ఫోర్ వన్ ఫోర్ పర్సెంట్ సారీ ఫైవ్ పర్సెంట్ పర్ యానం అండి, ఇది ఫైవ్ ఫోర్ పర్సెంట్ కాదు ఇది ఫైవ్ అండి, నాలుగు సంవత్సరాలు ఇది నాలుగు ఇది ఫైవ్ ఐదు, ఇక్కడ మనకు తెలుగులో టైప్ చేసినప్పుడు తప్పు వచ్చింది అంటే ఇక్కడ ఏమవుతుందండి ఇది ఫైవ్ అవుతుందండి, ఇది ఫైవ్ అవుతుంది, వన్ నాట్ ఫైవ్ అండి మొత్తం ఒకసారి చెప్పి చేయాల్సింది చూడండి, ఇటువంటి మిస్టేక్స్ రాకూడదు చూసుకోండి. వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ చూడండి ఎంత అవుతుందండి, ఇది వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇప్పుడులాగే చేసుకోండి, ఫైవ్ స్క్వేర్ అండి, ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ అవుతుందండి, వన్ నాట్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అండి, హండ్రెడ్ కంటే ఫైవ్ ఎక్కువ ఉంది కదా, వన్ నాట్ ఫైవ్ ప్లస్ వన్ నాట్ ఫైవ్ అంటే ఎంత వన్ టెన్ అవుతుందండి, ఇదే వస్తుంది అంటే ఏ మైనస్ పి చూడండి ఇక్కడ ఎంత అండి, ఇది వెయ్యి ఇరవై ఐదు మైనస్ పి ఎంత అండి పదివేలు, వెయ్యి ఇరవై కాదు పదకొండు వేల ఇరవై ఐదు మైనస్ పదివేలు అండి, చేస్తే ఎంత అయిందండి ఆన్సర్, మనకి ఆప్షన్ వడ్డీ మనకి చూసుకున్నట్లయితే వెయ్యి ఇరవై ఐదు అయిందండి, వెయ్యి ఇరవై ఐదు కూడా ఇక్కడ ఆప్షన్లు అక్కడ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీజే కరెక్ట్ ఆన్సర్ అండి, నేను ఎంతకుముందు చేసిన తప్పు ఇది కరెక్ట్, ఎందుకంటే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారిపోయిందండి, ఇక ఫైవ్ పీసీపీఏ అంటే ఐదు శాతము వడ్డీ రేటు, దాని ఇక్కడ ఏంటంటే సంవత్సరాలు వడ్డీ రేట్ అనేది తారుమారు అయిపోయింది ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు, అందువల్ల మనం మిస్టేక్ వచ్చింది, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ థర్టీన్ అండి.
The simple interest occurred on amount of 20,000 at the end of 3 years is 7,200. What would be the compound interest occurred on the same amount at the same rate in same period in each end? చూడండి ఇక్కడ 20,000 రూపాయలపై 3 సంవత్సరాలు అయ్యే సాధారణ వడ్డీ 7,200 అయినా అదే అసలుపై అదే కాలానికి అదే వడ్డీ రేటుతో అయ్యే చక్ర వడ్డీ అంటున్నా అడిగారండి. ఇక్కడ మనము పర్సంటేజ్ మోడల్లో చేసుకోవచ్చు అండి, లేదా నార్మల్ మోడల్లో చేసుకోవచ్చు. నార్మల్ మోడల్లో చేసుకున్నట్లయితే మనకి వడ్డీ రేట్ ఇచ్చాడు కాబట్టి రెండు చూసి చూపిస్తాను చూడండి. మీకు అసలు అండి ప్రిన్సిపల్ ఎంత అండి 100%, కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 20,000 అండి. 100% ఈజ్ ఈక్వల్ టు 20,000. ఇక్కడ 3 సంవత్సరాలు ఇచ్చాడండి, ఆర్ ఇవ్వలేదండి, కాబట్టి 3R ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 7,200 అవుతుందండి. మరి 3R కావాలనుకుంటే 7,200/20,000 × 100 అవుతుందండి. 20,000 × 100 అండి. ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయి, ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయి, 7తో చూసుకున్నట్లయితే 7 3 6 అండి, 7 4 12 అండి. సరే, సో 2తో చూసుకున్నట్లయితే 2 6 అండి, 36 వస్తుందండి. అంతేనా? ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 36/3 అవుతుందండి. 3తో చూసుకుంటే 3 12 అంటే 12% వస్తుందండి ఆర్. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ కావాలండి. చక్రవడ్డీ కావాలనుకుంటే మళ్ళీ సేమ్ ఫార్ములా ఉపయోగించవచ్చు అండి. సిఐ ఇజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ముందు కనుక్కున్నట్లయితే 20,000 × 12% కాబట్టి 12/100 కాబట్టి 112/100 అవుతుందండి. అదే కాలానికి చూడండి, అదే వడ్డీ రేటుతో అదే కాలానికి కన్నా 3 సార్లు వస్తుందండి. 112/100 × 112/100 − 20,000 అవుతుందండి, ఎందుకంటే వడ్డీ అన్నది కాబట్టి మైనస్ అవుతుందండి. ఇప్పుడు డైరెక్ట్గా దీనికి డిసమ్ కానీ ఇంకేదైనా అప్లై చేసుకోవచ్చు అండి. డిసమ్ అప్లై చేద్దామండి. ఇక్కడ డిసమ్ అప్లై చేసే ముందు మనకి పాయింట్ ఎన్ని నెంబర్స్ వస్తుంది చెక్ చేసుకోవాలి. ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి, 4 4 పోతే ఇక్కడ 00 ఉంది, కాబట్టి ఖచ్చితంగా పాయింట్ 2 నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి పర్వాలేదు చేసేవచ్చండి. ఇప్పుడు చూడండి డిసమ్ అప్లై చేసినట్లయితే ఇక్కడ డిసమ్ ముందు ఇక్కడ చూడండి ఎంత అవుతుందండి. ఈ 9 తీసిస్తే 8 8 16 అండి, 16 + 6 అండి 22 22 5 అండి 27 అండి. 27 అంటే మనకి డిస్టమ్ 0 అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 81 తీసేయండి, 6 1 6 2 3 తీసేస్తే 8 వస్తుందండి డిస్టమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తారండి 6 8 1 తీసేయండి, 6 4 12 12 + 6 అండి, అంటే 18 అవుతుందండి. అంటే ఇక్కడ కూడా 0 అవుతుందండి, అంటే 0 ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఇంకా 6 3 తీసేయండి, మళ్ళీ 6 3 తీసేస్తే 8 అవుతుందండి, అంటే 8 0 రెండు వస్తాయండి ఇక్కడ. కాబట్టి కనుక్కోవడానికి కూడా ఇబ్బంది అవ్వచ్చు. ముందు ఇక్కడ ఈ మనకు కనిపించాలి ఆప్షన్స్, కాబట్టి తెలిపేస్తున్నాను నేను. ఓకే, డిస్టమ్ ద్వారా కనిపెట్టడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మనకి డిస్టమ్ రెండు మ్యాచ్ అయిపోయాయండి. మ్యాచ్ అయిపోయి కాబట్టి కనుక్కోవడానికి ఇబ్బంది. ఇక్కడ 0 ఉంది, 8 ఉంది, ఇక్కడ 0 వస్తే 2 6లు ఉన్నాయండి, 8 వస్తే 2 6లు ఉన్నాయండి. అంటే 0 కానీ 6 కానీ ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేస్తారంటే డిసమ్ మనకి 0 కానీ 8 కానీ వచ్చే అవకాశం ఉందండి, కాబట్టి అది వద్దు, డిసమ్ వదిలేయండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ యూనిట్ డిజిట్ అప్లై చేయడానికి కూడా అవ్వట్లేదు. ఏదో రెండు ఆప్షన్లు అయితే క్యాన్సిల్ అయిపోతాయి, నీకు 2 ఆప్షన్ ఉండిపోతాయి. కాబట్టి క్యాలిక్యులేట్ చేసేయండి, 0లు కట్ చేసేయండి. ఇక్కడ ఈ 2 జీరోస్ అండి, ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసేస్తే ఇంకా మనకి ఏమైనా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఇవన్నీ మల్టిప్లై చేసాం అనుకోండి, 112 హోల్ క్యూబ్ అవుతుందండి. 112 క్యూబ్ అంటే చేయలేమో, కొద్దిగా కష్టమైపోతుంది. కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ కష్టమైపోతుంది, కాబట్టి మెథడ్ మార్చేయండి. ఈ మెథడ్లో చేయొద్దు, ఇంకొక మెథడ్ ఉందని చెప్పాను కదా, ఆ మెథడ్లో మీకు చేసి చూపిస్తాను. చూడండి, రెండు ఒకే దగ్గర చేసేవచ్చు, ఏదంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు ఒకే దగ్గర చేయొచ్చు, లేదా నార్మల్గా దీన్ని సపరేట్గా చేసాం కాబట్టి దీన్ని ఉపయోగించుకొని చేయొచ్చు అండి. దీన్ని ఉపయోగించుకొని చేస్తే ఎలా వస్తుందో చూడండి, రెండు ఉపయోగించుకొని చేస్తే ఎలా అవుతుందో చూపిస్తాను మీకు. దీన్ని ఉపయోగించుకొని చేశారనుకోండి, మొత్తం మనకి ఎన్ని సంవత్సరాలు అండి 3 సంవత్సరాలకు, కాబట్టి 3 సంవత్సరాలకి 20,000 పైనండి, 20,000 పై వడ్డీ కావాలి. కాబట్టి 20,000 పై ఎంత అండి 12% అండి. 12% మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్కి ఎంత అవుతుందండి, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 200 ఉంటుంది, అంటే 2 జీరోస్ కన్ఫర్మ్ ఉంటాయి. ఇక్కడ 2 జీరోస్ 12 24 2,400 అవుతుందండి. అలా మనము 3 ఇయర్స్ కావాలి కాబట్టి 3 ఇయర్స్ కూడాను ఇంట్రెస్ట్ ఏమవుతుందండి 2,400 2,400 ఇలా అవుతుందండి. మరి దీని మీద మళ్ళీ 12% పడుతుందండి. 12% పడినట్లయితే మనకి 2 జీరోస్ పోతాయండి. 24 × 12 అండి, 24 × 12 అంటే మనకి 12 4 = 48 అండి, 4 12 = 24 28 అండి, 288 అవుతుందండి. ఇది కూడా 288 అవుతుంది, ఇక్కడ కూడా 288 అవుతుందండి. ఎందుకంటే 2వ సంవత్సరానికి అయితే మొదటి సంవత్సరం మీద ఇంట్రెస్ట్ పడుతుందండి, 3వ సంవత్సరానికి అయితే మొదటి సంవత్సరం మీద ఒకటి, 2వ సంవత్సరం మీద ఒకటి అండి, ఇలా పడతాయి. నెక్స్ట్ మళ్ళీ దీని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంటుందండి, ఎంత అండి మళ్ళీ 12% అండి,
పర్సెంట్ ఇంట్రెస్ట్ పడినట్లయితే మన పాయింట్ వచ్చేస్తుందండి 28 248 ఇంటూ 12 అండి. 12తో చూసుకున్నట్లయితే 12 8లు అండి, 96 9 12 96 అండి, అంటే 105 అవుతుంది, 10 మిగిలింది. 12 24 ప్లస్ 10 అండి 34 అండి, 300 వచ్చింది, 3456 వచ్చింది. కాబట్టి పాయింట్ బై 100 ఉంటుంది కాబట్టి 34.56 అవుతుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ ఈ మూడు కలిపితే 7200 అయిందండి. చూడండి ఈ 7200 మనకి ఏమవుతుందండి, సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుందండి. మళ్ళీ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి ఇది ఎక్స్ట్రా వస్తుందండి, ఇదే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా అండి. ఎంత వస్తుంది చూడండి, 288 ఇంటూ 3 అండి, 3 8 24 3 8 24 26 2 3 6 అండి, 6 + 2 8 864 అవుతుంది. ప్లస్ ఇది ఒక 34.56 అండి, మొత్తం కలిపి అంటే చివరి 5 6 అయితే కన్ఫర్మ్, 5 6 ఏదైతే ఉందో అదే ఆన్సర్ పెట్టవచ్చు. 5 6 దీనికే ఉంది కాబట్టి మనం ఫస్ట్ వన్ ఆన్సర్ పెట్టవచ్చు. ఒకసారి కలిపేద్దాం మొత్తం 5 6 పెట్టండి. నెక్స్ట్ 4 + 4 8 అండి, 8 చివరి వచ్చింది ఓకే. నెక్స్ట్ 3 + 6 అంటే 9 వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ 8 + 2 అండి 10 అండి 0 1. నెక్స్ట్ 7 + 1 8 అండి, 8098.56 అండి, 8098.56 అండి. కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. అందుకే నేను చెప్పిన రెండు కలిపి ఒకే మెథడ్లో చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అదేనమాట, ఇది రెండు కలిపి ఒకే మెథడ్లో మీకు చేసి చూపిస్తాను చూడండి. అంటే ఇంక ఇప్పుడు ఇక్కడ రాసింది నేను చూపిస్తాను, మరి వేరేగా రాసి చూపిస్తాను, దానివల్ల మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మొత్తం మనకి అసలు పీజీ కూడా ఎంత ఇచ్చాడండి ప్రిన్సిపల్, అసలు పీజీ కూడా 20,000 అండి, పీజీ కూడా 20,000. ఇక్కడ ఏమేమి ఇచ్చాడో రాస్తాను చూడండి. పీజీ కూడా 20,000 ఇచ్చాడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐజి కూడా 7200 ఇచ్చాడండి, టైం టీజీ కూడా 3 ఇయర్స్ ఇచ్చాడండి. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి అసలు 20,000 కాబట్టి 20,000 ఇక్కడ వేసుకోండి, 20,000 అండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్ లైన్ లో ఉంటుందండి, మిగిలింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి ఓకేనండి. ఇది మొదటి సంవత్సరం చూసుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి 20,000 పై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు అండి. కానీ ఇక్కడ మనకి ఎంత ఇచ్చారంటే 7200 ఇచ్చారండి. ప్రతి సంవత్సరం కూడా ఇంట్రెస్ట్ ఒకే విధంగా ఉంటుందండి, ప్రతి సంవత్సరం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఒకే విధంగా ఉంటుంది. మూడు కూడా 3 సంవత్సరాలు ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ 7200ని 3 సమాన భాగాలు చేసేద్దామండి. 3 సమాన భాగాలు చేసినట్లయితే 3తో చూసుకున్నట్లయితే 3 రెండు అంటే 3 4 0 0 అండి, 2400 అండి, అంటే అన్ని కూడా 2400 వస్తాయండి, అన్ని కూడా 2400 వచ్చాయి. ఇప్పుడు చూడండి 20,000 2400 అయ్యిందంటే ఎంత అవుతుందంటే పర్సంటేజ్ పర్సంటేజ్ చూసుకున్నట్టు 12 24 కాబట్టి 12 వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ 12% అయ్యింది అనమాట. 12% ప్రకారము మనకి అన్ని కూడా ఇవైతున్నాయి, ఇవన్నీ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అండి. 7200 మొదటి లైన్ ఉన్నంతా కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుందండి. ఈ ఎక్స్ట్రా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అండి, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అంటే ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్లే అంటే వడ్డీలే, మళ్ళీ వడ్డీకి మళ్ళీ వడ్డీ పడుతుందండి. మొదటి సంవత్సరం వడ్డీ పడదు, 2వ సంవత్సరం ఏం వడ్డీ పడుతుంది ఇక్కడ. 3వ సంవత్సరం వచ్చినప్పుడు దీనికి వడ్డీ పడుతుంది, మళ్ళీ దీనికి మళ్ళీ వడ్డీ పడుతుందండి, ఇలా రెండు పడుతున్నాయి. ఆల్రెడీ మీకు ఇంతకు ముందు క్వశ్చన్ లో చూపించడం జరిగింది ఓకేనండి. ఇంతకు ముందు క్వశ్చన్ లో మనం ఏమేమి వేసామో చూపించడం జరిగిందండి. మొదటి సంవత్సరం వడ్డీ ఇక్కడ పడుతుందండి, 3వ సంవత్సరం మొదటి సంవత్సరం యొక్క వడ్డీ 2వ సంవత్సరంలో పడుతుంది ఇక్కడ వేసిన చూడండి. 3వ సంవత్సరంకి మొదటి సంవత్సరంకి వడ్డీ పడుతుంది, మరియు 2వ వడ్డీ పడుతుంది, వడ్డీకి వడ్డీ పడుతుంది అనమాట ఓకేనండి. ఇప్పుడు 12% చెప్పున చేసినట్లయితే ఎంత అవుతుందండి, 288 అవుతుందండి. ఇక్కడ కూడా 288 అవుతుంది, ఇక్కడ కూడా 288 అవుతుంది. మళ్ళీ 3వ సంవత్సరం వచ్చినప్పటికి మొదటి సంవత్సరం వడ్డీకి వడ్డీ పడిందండి, దానికి మళ్ళీ వడ్డీ పడుతుందండి, అదే వచ్చిందండి 34.56 అంత వచ్చిందండి. ఈ ఎక్స్ట్రా వచ్చే చూడండి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా వడ్డీ అండి, అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చే వడ్డీ అనమాట. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి అడిషనల్ అనమాట. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎడిషనల్ ఎంత అయిందండి, ఇక్కడ 3 కలిపి ఎంత వచ్చిందండి, 800 ఎంత వచ్చిందండి, అవి పెట్టేస్తారనమాట. 864 64 + 34.56 సంథింగ్ ఓకేనండి. ఇప్పుడు ఇది మొత్తం కలిపితే మనకు కావాల్సిన వడ్డీ వచ్చిందండి. ఇప్పుడు కొన్ని సందర్భంలో మీకు ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్కి మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ అడుగుతాడండి. డిఫరెన్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అండి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు, లేదా దీనికి ఫార్ములా ఉంటుందండి. 2 ఇయర్స్కి అయితే ఒక ఫార్ములా ఉంటుంది, 3 ఇయర్స్కి అయితే ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా మీకు ఆల్రెడీ ఫస్ట్ ఆర్ఎస్ఐ ఓల్డ్ క్లాసెస్ చెప్పినప్పుడు దాని గురించి మొత్తం చెప్పడం జరిగింది, ఫార్ములాస్ ఎలా వచ్చాయి కూడా చెప్పడం జరిగింది. ఆ ఫార్ములాస్ గుర్తుంటే ఓకే, ఆ ఫార్ములాస్ గుర్తుండకపోతే చూడండి ఫస్ట్ లైన్ అంతా కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అండి, ఈ మొత్తం అంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు చూడండి రౌండ్ చేసిన చూడండి, అది సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ ఉంటుందండి. మరి తేడా అంటే అర్థం ఏంటంటే ఎక్కువ ఉన్నదే కదా తేడా అండి, కాబట్టి ఈ రౌండ్ చేసిందే తేడా అవుతుందండి ఓకేనండి. అంటే నెక్స్ట్ మనకు అటువంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చినట్లయితే మనము ఈ మెథడ్లో మనం చేసుకోవచ్చు అని అర్థం అనమాట. ఏ మెథడ్లో చేసుకోవచ్చు అండి, ఇప్పుడు చెప్తున్నా ఈ పర్సంటేజ్ మెథడ్లో చేసుకోవచ్చు
ఓకేనండి, రెండు అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14 అండి. ది డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ పి రూపీస్ ఎట్ ఆర్ పర్సెంట్ పర్ యానం ఇన్ 2 ఇయర్స్. అయితే పి రూపాయలపై 6% చెప్పున 2 సంవత్సరాలు అయ్యే చక్ర వడ్డీకి బారు వడ్డీకి మధ్య భేదం కావాలండి. మధ్య భేదము 2 సంవత్సరాలకైనట్లయితే పి ఇంటూ ఆర్ బై 100 వోల్ట్ స్క్వేర్ అని చెప్పడం జరిగిందండి. ఓకేనా, 2 సంవత్సరాలకైతే. మరి 3 సంవత్సరాలకైతే పి ఇంటూ ఆర్ బై 100 వోల్ట్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ ఆర్ బై 100 అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఈ ఫార్ములాస్ సపరేట్గా రాసుకోండి. రాసుకుంటే మీకు ఓకే, ఫార్ములాస్ ఎవరైతే యూజ్ చేస్తారో ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు. ఫార్ములా యూజ్ చేయకుండా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది 2 సంవత్సరాలకైతే ఒకలా ఉంటుంది, 3 సంవత్సరాలకైతే ఒకలా ఉంటుంది. నీట్గా రాసుకోండి. ఫర్ 2 ఇయర్స్, ఫర్ 3 ఇయర్స్. దేనికండి, సిఐకును ఎస్ఐకి డిఫరెన్స్ అనమాట. ది డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఐ ఫర్ 2 ఇయర్స్, ఇది ఫార్ములా అండి. సిఏ అండ్ ఎస్ఐ డిఫరెన్స్ అనేది ఫర్ 3 ఇయర్స్ ఎంత అండి, ఇదండి. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి దీని ఆన్సర్ ఏమవుతుంది చూడండి, బారు వడ్డీ చక్ర వడ్డీ మీద భేదము 2 సంవత్సరాలకు కావాలి. 2 సంవత్సరాలకు అంటే ఇదే ఫార్ములా కదండి, పి ఇంటూ ఆర్ బై 100 వోల్ట్ స్క్వేర్ అండి. అలా ఎక్కడ ఉందో చూడండి, దీన్ని పి లోపలికి పంపించండి. పంపించేస్తే పి ఇంటూ ఆర్కి స్క్వేర్ చేస్తే ఆర్ స్క్వేర్ అవుతుందండి, అలాగే 100 కూడా స్క్వేర్ చేస్తే 100 స్క్వేర్ అవుతుంది. పిఆర్ స్క్వేర్ బై 100 ఎక్కడ చూడండి, పిఆర్ స్క్వేర్ బై 100 స్క్వేర్ అనేది ఇక్కడ ఉందండి. పిఆర్ స్క్వేర్ బై 100 ఉందండి, కాదు 2 ఉండదు అండి, ఇక్కడ ఉండదు, ఇక్కడ కూడా, ఇది కూడా కాదు. కాబట్టి మనకి ఏమవుతుందండి, ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. డిఈజ్ ఈక్వల్ పిఆర్ స్క్వేర్ బై 100. ఎందుకంటే మనం ఏం చెప్పామంటే పి ఇంటూ ఆర్ స్క్వేర్ బై 100 స్క్వేర్ అని చెప్పుకున్నామండి, ఎందుకంటే రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి. ఈ పి లోపల మల్టిఫై అవుతుంది కాబట్టి పిఆర్ స్క్వేర్ బై 100 స్క్వేర్ అవుతుంది, ఏదైనా ఒకటి. ఓకేనండి, ఏదైనా ఒకటి అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 15 అండి. వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అకర్డ్ అన్ అమౌంట్ ఆఫ్ 19,200 ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 12% పర్ యానం. సంవత్సరానికి 12% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు 19,200 అసలుపై ఎస్ఐ మరియు సిఐల మధ్య తేడా ఏమిటని అడిగాడు. సంవత్సరానికి 12% చక్ర వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు 19,200 అసలుపై ఎస్ఐ మరియు సిఐ మధ్య తేడా కావాలి. 3 సంవత్సరాలకు మనం ఫార్ములా చెప్పడం జరిగిందండి. ఫార్ములా ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు, లేదా మనకి ఇక్కడ అమౌంట్ మనకి ఇచ్చాడు కాబట్టి 19,200 కాబట్టి దీన్ని ఉపయోగించుకొని చేసుకోవచ్చు అండి. దీన్ని ఉపయోగించుకొని చేశారనుకోండి కొద్ది కష్టం అవుతుంది, తప్పదు మరి చేయాలంటే చేయండి. చూడండి పర్సెంటేజ్ మోడల్లో చెప్తానండి. అసలు ఎంత అండి, 19,200 అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 12% అండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలకు కాబట్టి ఫస్ట్ ఇయర్కి ఎంత అవుతుందండి, దీన్ని 12% కౌంట్ చేశారనుకోండి, 12% 2 జీరోస్ పోతాయి అండి, 192 × 12 అండి. 12 2 ఎంత అండి, 24 అండి. 12 2 ఎంత అండి, 24. నెక్స్ట్ 12 9 ఎంత అండి, 108 అండి. 108 + 2 అంటే 110 అవుతుందండి, 0 1. 12 1 12 అండి, 12 1 12 ను ఇక్కడ మనకి 11 అండి, అంటే 11 అంటే 23 అవుతుందండి. ఓకేనండి, ఇది ఫస్ట్ ఇయర్కి అండి. మరి సెకండ్ ఇయర్ కూడా సేమ్ అవుతుంది అదే కదండి, 2304 అవుతుంది కదండి. నెక్స్ట్ థర్డ్ ఇయర్ కూడా ఏమవుతుందండి, 2304 అవుతుంది. ఇదంతా కూడా ఏమవుతుంది అండి, ఇవన్నీ కూడాను సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుందండి. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి వడ్డీకి వడ్డీ పడుతుందండి, దీనికి మళ్ళీ 12% పడుతుంది. అలా చూడండి, 12% అయ్యండి, ఎంత అవుతుందండి, పాయింట్లోకి వచ్చేస్తుందండి. ఎంత పాయింట్ వస్తుంది చూడండి, ఇక్కడ 12తో చేసేయండి, 12 4 ఎంత అండి, 48 అండి. కాబట్టి పాయింట్ పెట్టండి దానికి 4.48. 12తో చూసుకున్నట్లయితే 12 3 అండి, 36 అండి, 3 మిగులుతుంది. 12 2 24 అండి, 24 + 3 అండి, 25 అండి, 256.48. అలాంటివి ఎన్ని వస్తాయండి, 3 వస్తాయి. ఎందుకు 3 వస్తాయండి, మొదటి సంవత్సరానికి ఇంట్రెస్ట్ పడదు అంటే 2వ సంవత్సరం చూసుకున్నట్లయితే మొదటి సంవత్సరం వడ్డీకి వడ్డీ పడుతుందండి. 3వ చూసుకున్నట్లయితే మొదటి సంవత్సరం వడ్డీకి వడ్డీ పడుతుంది, 2వ సంవత్సరం వడ్డీకి వడ్డీ పడుతుంది, మరియు 2వ సంవత్సరం పడిన వడ్డీలో వడ్డీ పడింది కదండి, వడ్డీ వడ్డీ పడింది, దీనికి మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుందండి. దీనికి ఇంట్రెస్ట్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ వస్తుంది. మరి ఎంత అవుతుందంటే మళ్ళీ 12% చేయండి, 12తో చూసుకున్నట్లయితే మల్టిఫై చేస్తే కొద్దిగా ఎక్కువ అవుతుంది, తప్పదు మరి చేయండి. 12తో 12 8 అండి, 96 అండి, 6 9 మిగులుతుంది. 12 4 48 అండి, 48 + 9 = 57 అవుతుందండి, 7 5 మిగులుతుంది, ఇక్కడ 5 మిగులుతుంది.
నెక్స్ట్ 12 తో 12, 6 అండ్ 72, 72 ప్లస్ 5 అంటే 77 అవుతుందండి, 7 పెట్టుకోండి. నెక్స్ట్ 12 తో 12, 5 అండ్ 60, 60 ప్లస్ 7 అంటే 67 అండి, 6 పెట్టుకోండి. నెక్స్ట్ 12 తో 12, 2 అండి, 24 అండి, 24 ప్లస్ 6 అంటే 30 అవుతుందండి. ఇక్కడ మన పాయింట్స్ అయితే 4 నెంబర్స్ వస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పాయింట్స్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ 4 నెంబర్స్ వస్తాయండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఇది ఏమున్నాయో ఇవే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కి తేడా అండి. మీకు సింపుల్ ఇంట్రెస్ట్ కావాలనుకుంటే ఇదండి సింపుల్ ఇంట్రెస్ట్ అండి, మరి ఈ ఎక్స్ట్రా అండి, ఇది ఎక్స్ట్రా. ఈ రెండు కలిపితే మనకి ఏమొస్తుందండి, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుందండి. ఈ ఎక్స్ట్రా మనకి ఏమవుతుందండి, సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి తేడా అవుతుందండి. మొత్తం ఒకసారి ప్లస్ చేసండి, ఇది 256 వచ్చిందండి, 0.48. అలాంటి 3 సార్లు కాబట్టి 3తో గుణించండి. 3తో గుణించేసినట్లయితే 3 6లో ఎంత అండి, సరే 3 8 24 అండి, 2 లాక్ తీసుకోండి, 24 2. నెక్స్ట్ 3తో 3 4 12 ప్లస్ 2 అంటే 14, 4 పాయింట్ పెట్టుకోండి, 2 నెంబర్స్ అయిపోయాయి కాబట్టి ఒకటి మిగిలిందండి. 3 6లో 18 ప్లస్ 1 19, 3 5లో 15 ప్లస్ 1 16, 3 2 6 ప్లస్ 1 7 అండి, 769 ప్లస్ ఇదంతండి 30.7776 అండి. మొత్తం చేసేయండి ఎంత అయిందండి, ఈ చివర 6 మిగిలిపోయిందండి, ఇక్కడ కూడా 7 మిగిలిందండి. 4 ప్లస్ 7 అంటే 11 అండి, 1 4 ప్లస్ 7 11 ప్లస్ 1 12 అవుతుంది, పాయింట్ పెట్టుకోండి, ఎందుకంటే 4 నెంబర్లు అయిపోయి ఆల్రెడీ. 0 ప్లస్ 9 అండి, 9 ప్లస్ 1 10 అంటే 0 పెట్టుకోండి, 1 మిగిలిందండి. ఎక్కడుందో చూడండి, 2176 అండి, 2176 ఇక్కడ ఆప్షన్ లేనట్టు ఉంది కదా, అక్కడ మనం తప్పు చేసి ఉండాలి అంతే. ఇంకా ఆప్షన్ లో చివర 176 ఉంది కానీ ఇక్కడ 2176 లేదు కాబట్టి మనం ఎక్కడో మ్యాక్సిమం తప్పు చేసామండి. ఇక్కడ ఒకసారి మల్టిప్లికేషన్ చూడండి, చేస్తే 48 6, ఇక్కడ 27 వస్తుందండి, ఇది 7 వస్తుంది, ఎందుకంటే 24 ప్లస్ 36 కదా, 3 మిగిలింది అనమాట, అంటే ఇక్కడ కూడా 7 ఇక్కడ కూడా 7 అండి. మరి ఇక్కడ 7 అంటే ఇక్కడ కూడా మనం తప్పు అయిపోయి ఉంటుంది, ఎంతవరకు తప్పు అయి ఉంటుందండి, మ్యాక్సిమం 6 వరకు వచ్చింది, బాగానే ఉంది. 12 6, మరొకసారి చేసేయండి కాబట్టి 12 తో 12 8 96 9, ఇంకా 5 మిగిలి 9 మిగిలింది, 4 48 57, 5 మిగిలింది, 6 72 ప్లస్ 77 అవుతుంది, 7 మిగిలింది, మళ్ళీ ఇక్కడ 77 కదా 7 ఉంది. నెక్స్ట్ 12 తో 12 7 అండి, 12 7 84 అండి, 84 ప్లస్ 7 అండి అంటే 91 అవుతుందండి, అంటే ఇక్కడ 1 వస్తుంది, 9 మిగులుతుంది. నెక్స్ట్ 12 తో 12 2 24 అండి, 24 ప్లస్ 9 33 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది అనమాట, 33 ఇది. ఓకే ఇక్కడ కూడా మనకి తప్పు అయిపోతుంది, చూడండి మల్టిప్లికేషన్స్ అనేది కరెక్ట్గా చేసుకోండి. మనం నెక్స్ట్ మోడల్లో మనం డిసమ్ ద్వారా చేసి చూపిస్తాను అండి, ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ కూడా డిసమ్ చేసుకోవచ్చు, ఇక్కడ మొత్తం ప్లస్ చేయడం కదా, ప్లస్ చేయడం కూడా డిసమ్ చేసుకోవచ్చు అండి, మీకు అది కూడా చేసి చూపిస్తాను చూడండి. కాకపోతే మరి ఎక్కడైనా ఆన్సర్స్ వస్తాయండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఒకసారి మల్టిఫై చేసి చూసేస్తాం మనం, ఇంకా 3తో చూడండి, 3 8 24 2 3 4 12 ప్లస్ 16 1. నెక్స్ట్ 3తో 3 6 18 అండి, 18 ప్లస్ 1 అంటే 19, పాయింట్ పెట్టుకోండి, 9 1. నెక్స్ట్ 3 7 అండి, 21 22 అవుతుందండి, 2 3 2 6 ప్లస్ 2 అంటే 7 8 అవుతుందండి, 829.64 ప్లస్ 33.11 1776 అండి. ఇప్పుడు ప్లస్ చేయండి, 6 7 సరిపోయింది, 6 ప్లస్ 4 11 1, 1 అంటే 1 ప్లస్ 6 అంటే ఇక్కడ మనకి ఏముందండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 7, 76 76 సరిపోయిందండి, 11 1 అండి, అంటే 8 వస్తుందండి. ఇక్కడ ఇక్కడ 3 4 12 కంటే 44 వస్తుందండి. ఓకే ఇప్పుడు ప్లస్ చేసాం అనుకోండి, 4 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 6 అవుతుందండి, 6176 కాబట్టి, 6176 ఈ ఒక్కదానికి ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఇది అయ్యే అవకాశం ఉంది. ఒకసారి ప్లస్ చేసిన మొత్తం 829 ప్లస్ 33, మనకి ఇక్కడ ఒక 1 మిగిలిందండి, 1 మిగలలేదు, మిగలలేదు కాబట్టి మనకి ఏమవుతుంది, సరిపోయిందండి, ఇజ్ ఈక్వల్ టు 862 అనమాట, 862 పాయింట్ ఇది అవుతుందండి. అయితే ఇక్కడ మీరు ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఇంత క్యాలిక్యులేషన్ మీకు అవసరం లేదు కాబట్టి మీరు ఏం చేసుకోవచ్చు అంటే డిసమ్ చేసుకోవచ్చు. డిసమ్ ఇక్కడ చేసి చూపిస్తాను, అక్కడ చేసి చూపిస్తాను, 29 పాయింట్ ఎంత అండి, 6176 వచ్చిందండి. ఇక్కడ డిసమ్ ఎలా చేయాలి అని అంటే ఏం లేదండి,
ఇక్కడ చూడండి, ఇదంతా క్యాలిక్యులేషన్ చేయకుండా డిసమ్ చేసి చూపిస్తాను నేను. ఇక్కడ బ్లూ ఇంక్ తో చూపిస్తాను, చూడండి. బ్లూ ఇంక్ తీసుకోండి. ఇక్కడ మనకి ఆల్రెడీ మీరు ఏం చేస్తారంటే, ఈ ఇంట్రెస్ట్ కనుక్కుంటారండి, 12% కనుక్కుంటే ఇది వచ్చిందండి. మళ్ళీ దీనికి మళ్ళీ 12% కనుక్కుంటే ఇది వస్తుందండి, 276.48 అండి. 276.48, 276.48 ఇంటూ, అలాంటి మూడు వస్తాయి మీకు తెలుసు, ఇలాంటి మూడు వస్తాయి ఇంటూ మూడు అండి, ప్లస్ ఇది ఇంటూ అంటే 276.48 ఉంది కదండి, దాన్ని ఏం చేస్తారంటే పాయింట్ అనేది టూ నెంబర్స్ మార్చండి. మార్చి ఏమవుతుందండి, 2.7648 అవుతుందండి. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 12 కాబట్టి 12 వేసుకోండి. ఇది సాల్వ్ చేసేస్తే మనకు అదే ఆన్సర్ అవుతుందండి, ఇది సాల్వ్ చేస్తే. ఓకేనండి, ఇప్పుడు రెండు ప్లస్ చేసండి ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ రెండు ప్లస్ చేసినట్లయితే ఇక్కడ డిసమ్ చేశారనుకోండి, డిసమ్ ఎంత అవుతుందండి, ఇక్కడ డిసమ్ ఆప్షన్స్ కూడా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ డిసమ్ ఈ డిసమ్ మ్యాచ్ అయిందో చూడండి. ఇక్కడ 2 + 7 అంటే 9 కాబట్టి తీసేయండి. 6, 4, 10, 18 అంటే 0 అండి. 0 అంటే ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అవుతుంది. 0 ప్లస్ ఇక్కడ కూడా మొత్తం మనకి ఏమవుతుందండి, 0 అవుతుందండి. కాబట్టి ఇక్కడ కూడా 0, 0 + 0 అంటే మనకి ఆప్షన్ ఏమో ఆన్సర్ ఏమవ్వాలంటే 0 అవ్వాలండి. ఐదులో చూడండి, ఇక్కడ ఇక్కడ ఏమేమి తీసేద్దామండి, 7, 2 తీసేవచ్చండి, 7, 2, 8, 1 తీసేయండి. 6, 6, 12 అండి, 12 + 6 అంటే 18 అండి, 0 సరిపోయింది చూసుకోండి. నెక్స్ట్ 5, 4 ఇక్కడ తీస్తాం అనుకోండి, 8, 1 తీసేయండి. 2 + 4 అంటే డిసెంబర్, ఇక్కడ 6 అండి. 9 తీసేయండి, 8, 1 తీసేయండి. నెక్స్ట్ 7, 2 తీసేయండి. 8, 4, 12 అంటే డిసెంబర్ 3 అండి. 7, 2 తీసేయండి. నెక్స్ట్ 2 + 8 అంటే 10 అండి, 10 + 2 = 12, 12 + 12 అంటే 24 అంటే డిసెంబర్ 6 అవుతుందండి. అంటే ఇవేవి కావండి, ఏమవుద్దండి, 0 డిసెంబర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనండి, ఇలా మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏమొస్తుంది మీరు అంచనా వేసుకొని అక్కడ మల్టిప్లికేషన్ వదిలేయండి, వదిలేసి డిసిఎం అప్లై చేసుకుంటే అయిపోయిందండి. ఇక్కడ ఎంత మల్టిప్లికేషన్ చేసి డివిజన్ చేసి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకేనండి, అంత కష్టపడాల్సిన పని అయితే లేదని మీకు అర్థమైపోతుంది. లేదా మొదట్లోనే మీరు చూసుకొని చేసి వచ్చండి. మొదట్లో ఎంత అండి, ఇక్కడ 2, 3 ఇక్కడ రెడ్ పెన్ తోకుండా ఈ అంత చేద్దాం చూడండి, 2304 ఇంటూ 12 అవుతుందండి. అలాంటివి ఎన్ని వస్తాయండి, 3 వస్తాయండి, ఇంటూ 3 అనమాట. ఓకేనండి, నెక్స్ట్ ప్లస్ పెట్టుకుని మళ్ళీ ఈ అమౌంట్ కి మళ్ళీ ఏమవుతుంది, ఇంటూ 12 అవుతుందండి. మళ్ళీ అలాగే వేసుకోండి, ఈ అమౌంట్ వేసుకుని ఇంటూ 12 × 1 అనమాట, అంటే 12 × 12 వస్తుంది అనమాట. ఇక్కడ బై ఇక్కడ చూసుకున్నట్టయితే బై 100 వస్తుందండి, అక్కడ చూసుకున్నట్టయితే 1000 వస్తుందండి, అంతే ఇంకేం లేదండి. మనం ఒకసారి ఫార్ములా ప్రకారం చేద్దామండి, ఫార్ములా ఉంటుంది కదా, ఫార్ములా కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఫార్ములా ప్రకారం చూడండి. ఫార్ములా ప్రకారం చేసినట్లయితే మనకి ఇక్కడ పీఈజీ ఈక్వల్ ఎంత అవ్వడం జరిగిందండి, ప్రిన్సిపల్ పీఈజీ ఈక్వల్ టు 19200 అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్జీ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, 12% ఇచ్చాడండి, 12%. టైం టీఈజీ ఈక్వల్ టు 3 ఇయర్స్ ఇచ్చాడండి. 3 ఇయర్స్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ డిఈజీ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పామండి, P × R/100 ఓల్ టు ది పవర్ ఆఫ్ 2 అని ఇంటూ 300 + R/100 అని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు చూడండి, పి అంటే ఎంత అండి, 19200 అండి, ఇంటూ ఆర్ ఎంత అండి, 12% కాబట్టి 12/100 వోల్ట్ స్క్వేర్ ఇంటూ 300 + 12 అండి, అంటే 312 అవుతుందండి, 312/100 అండి. ఓకేనండి, ఇప్పుడు అంతా మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే అంత వస్తుంది చూడండి, 19200 ఇంటూ 12/100 ఇంటూ 12/100 ఇంటూ 312/100 అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డిసెమ్ మీరు అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుందండి డిసెమ్ ఎంత అండి, ఇక్కడ ఇది డిసెమ్ 3 అంటే ఇక్కడ డిసెమ్ 3 అండి, 3 × 3 అంటే ఏమవుతుందండి, 9 అయిపోతుందండి. 9 × ఎనీథింగ్ ఏమవుతుందండి, 0 అవుతుందండి. అంటే డిసెమ్ ఏదైతే 0 ఉందో అదే ఆన్సర్ అవుతుందండి. మరి అన్ని డిసెమ్ 0 అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకోండి, ఆప్షన్ లో మనకి అన్ని 0లు అయితే, ఆప్షన్స్ ఆల్రెడీ మనం డిసెమ్ క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, 0 ఉంది, కాబట్టి 0 ఉన్నదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆ విధంగా పెట్టవచ్చు. మీకు ఫార్ములా వస్తే సింపుల్గా అయిపోతుందండి. నేను చెప్పానండి ఇక్కడ పర్సంటేజ్ మెథడ్ అనేది, ఈ పర్సంటేజ్ మెథడ్ అనేది ఎప్పుడు అవుతుందంటే చివర 3 సున్నాలు ఉండాలి. పర్సంటేజ్ మెథడ్లో చివర ఏముండాలండి, 3 సున్నాలు ఉండాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్జీ ఈక్వల్ టు 10 కానీ, 15 కానీ, 20 కానీ, 25 కానీ ఉన్నప్పుడు సింపుల్గా చేయొచ్చు అని చెప్పడం జరిగిందండి. ఈ ఫార్ములా కంటే కూడా సింపుల్గా చేయొచ్చు అండి. కాబట్టి మనం ఏది ఎప్పుడు అప్లై చేయాలి అప్పుడే అప్లై చేయడానికి ప్రయత్నించండి. అక్కడ మనకి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి, మ్యాథ్స్ స్టూడెంట్ అందరికీ సాటిస్ఫై చేయాలి కాబట్టి మనం రెండు మెథడ్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటారో ఈ విధంగా ప్రయత్నించండి, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళు ఫామ్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ. ఓకేనండి,
నెక్స్ట్ వన్ చూడండి, రెండు ఇంపార్టెంట్ అని తప్పదండి. కొన్ని సందర్భంలో ఒక్కొక్క ఫార్ములా ప్రకారం అదే చెప్పినట్టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఒక్కొక్క సమ్మ ఒక్కొక్క రకమైన మెథడ్ లో మనం అప్లై చేసినట్లయితే తక్కువ టైంలో అయిపోతుందండి. మనం 8 ప్రాసెస్ చెప్పాను చూడండి, ఆ 8 ప్రాసెస్ కూడాను మనం ఇక్కడ ఉపయోగపడతాయండి. నెక్స్ట్ డైరెక్ట్ గా పర్సంటేజ్ లో మిక్స్డ్ పర్సంటేజ్ అనేసి ఒక మెథడ్ ఉంటుందండి. ఆ పర్సంటేజ్ మీకు కనుక్కోవడం వస్తే, మిక్స్డ్ పర్సంటేజ్ మెథడ్ లో మీరు కనుక్కోవడం వస్తే అది ఇంకా బెటర్ గా ఉంటుందండి. దాని ఎవరికంటే ఏ ఏ క్వశ్చన్స్ అయితే అప్రాక్సిమేషన్ మీద ఆధారపడి ఉంటాయో అటువంటి సందర్భం మనకు ఉపయోగపడుతుందండి. అది అయితే దానికి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి. అది ఏంటంటే మనం గాల్లో క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుందండి. అది రాస్తూ మనం క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం పేజ్ మొత్తం నిండిపోతుంది, టైం కూడా వేస్ట్ అయిపోతుందండి. కాబట్టి మిక్స్డ్ పర్సంటేజ్ మోడల్ నేను చెప్పట్లేదు, మనకి ఏదైనా అవసరం వచ్చిందని కూడా తప్పదు. ఇందులో ఈ మోడల్లో మనకి ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటే ఖచ్చితంగా నేను ఆ మోడల్ ఇంట్రడ్యూస్ చేస్తానండి. మాక్సిమం మనకి టైం ఎక్కడ తక్కువ ఉంటుందో ఆ మెథడ్లో మనం చెప్పడం జరుగుతుంది, చూసుకోండి. నెక్స్ట్ వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఐ అండ్ సిఐ ఆన్ ఏ సమ్ ఆఫ్ 1500 రూపీస్ పర్ 2 ఇయర్స్ అట్ ది సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 12.5% పర్ యానం. సంవత్సరానికి 12.5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు 1500 అసలుపై ఎస్ఐ మరియు సిఐల మధ్య తేడా ఎంత అడిగినండి. ఇక్కడ మనం 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి కనుక్కోడానికి అవకాశం ఉంటుంది నార్మల్ మెథడ్ లో, కానీ మనం ఫార్ములా ప్రకారం చేసుకుందామండి. ఎందుకంటే 2 సంవత్సరాలకు ఇచ్చాడు కాబట్టి 2 సంవత్సరాలకు డి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే పి ఇంటూ R/100 వోల్ట్ స్క్వేర్ అండి. R/100 వోల్ట్ స్క్వేర్ అండి. R/100 మీన్స్ R% అని అర్థం అనమాట. పి ఎంత అండి ఇక్కడ 15,000 అండి. 15,000 ఇంటూ R% ఎంత అండి 12 అండి. 12 అంటే అర్థం ఏంటంటే 1/8 అనమాట. అంటే 1/8 వోల్ట్ స్క్వేర్ అని అర్థం అనమాట. 1/8 వోల్ట్ స్క్వేర్ అండి. అంటే 1500 ఇంటూ 1/8 వోల్ట్ స్క్వేర్ అంటే అర్థం ఏంటంటే 1/64 అండి. ఓకేనండి. ఇప్పుడు దీని ఆశ చూడండి ఎంత అవుతుందండి, లేదా డిసమ్ చేసుకోవచ్చు అండి. డిసమ్ చేస్తే ఇక్కడ డిసమ్ మనకి ఎంత అవుతుందండి, పైన చూసుకున్నట్లయితే 1+5 6 అండి, కింద 1 అండి. అంటే 0.6 వచ్చిందండి. అంటే డిసమ్ 6 వచ్చింది మనకు ఆన్సర్ అవుతుంది. డిసమ్ చూడండి ఇక్కడ డిసమ్ మనకి 5 5 5 15 6 వచ్చిందండి డిసమ్. ఇక్కడ చూడండి 5 4 9 అయిపోయిందండి. ఇక్కడ 10 15 6 వచ్చిందండి డిసమ్. అన్ని 6 అయిపోతున్నాయి అయితే. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7+2 తీసిస్తే 8 1 వస్తుందండి డిసమ్. ఇక్కడ ఇక్కడ అంతేనా 7 1 3 10 19 ఓకే సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది 9 అండి. ఇక్కడ 7 3 10 15 అంటే డిసమ్ 6 అవుతుందండి. ఒక్కటే కాదండి, మిగిలినవన్నీ కూడా మనకి 6లో వస్తున్నాయి కాబట్టి డిసమ్ ద్వారా కనుక్కోలేము. ఇక్కడ యూనిట్ డిజిట్ ద్వారా కనుక్కోండి. యూనిట్ డిజిట్ ద్వారా కనుక్కున్నట్లయితే ఖచ్చితంగా మనకి బయలు ఏముందండి ఎక్కువగా 2లు ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి ఖచ్చితంగా చివర ఏమొచ్చే అవకాశం ఉందండి 5 కానీ 0 కానీ వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇది ఆన్సర్ కాదండి. అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందండి. ఏది ఫస్ట్ వన్ ఏ కానీ బి కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందండి. మరి దాన్ని కనుక్కోవడం ఎలా, మరి దాన్ని కనుక్కోవాలంటే మనకి 0 వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపించట్లేదు. ఎందుకంటే 0 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ బైలో మనం చూసుకున్నట్లయితే 64 మీన్స్ 2 to the power of 6 అనుకుంటా. 2 to the power of 6 అండి. ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక 5 ఉందండి. ఇందులో ఈ 0లో 1 2 ఉంటుందండి. అంటే మొత్తం మనకి చూసుకున్నట్లయితే 4 3 0స్ ఉన్నాయండి. 5 వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే మనకి బయట 2 ఉంది కాబట్టి. 3 0స్ ఉన్నాయి కాబట్టి 3 2లు పోతాయండి. 3 2లు పోతే ఇంకేముంటుందండి 2 3 ఉంటుందండి. అంటే పాయింట్ తర్వాత ఖచ్చితంగా మనకి 3 నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఆప్షన్లో కూడా 3 నెంబర్స్ ఉన్నాయండి. కానీ ఇక్కడ ఆప్షన్లో 3 నెంబర్స్ లేవండి, ఎన్నో ఉన్నాయండి 2 నెంబర్స్ ఉన్నాయి. 0 ఉండకూడదు, 0కి వాల్యూ లేదు కదా. కాబట్టి ఇది కూడా తప్పు అండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇదే అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. కొంతమందికి ఇన్ని రకాలుగా చేసి నేను ఆన్సర్ చెప్పాను కాబట్టి అది మీకు ఎలా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే సార్ అడ్జస్ట్ చేశారు అన్నట్టు కనిపిస్తుంది అండి. కాబట్టి నీకు ఎలా అని చూపిస్తాను నేను. ఓకేనండి. మన బయలో 2 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకి 0 వచ్చే ఛాన్సెస్ తక్కువే. ఎందుకంటే ఛాన్సెస్ లేవు, ఛాన్సెస్ తక్కువ కాదు. ఎందుకంటే పైన మనకి 5 ఉంది కాబట్టి. ఓకేనండి, ఇక్కడ 5 ఉంది. ఈ ఈ 3 0స్ కూడాను, 3 0స్ మీన్స్ అర్థం ఏంటంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 అండి. బయలో మనకి ఎన్ని ఉన్నాయండి 6లు 2లు 6 ఉన్నాయండి. 2లు 6 ఉన్నాయి. ఈ చూడండి 2 5 2 5 2 5 క్యాన్సిల్ చేస్తాం మనం. పైన 5 ఉంది అంటే 0 ఉందండి, మరి లేదండి, అన్ని 5లో ఉన్నాయి. 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే ఏమవుతుంది, చివరి 5 వచ్చే అవకాశం ఉంది. మరి బయలో మరి 2లు ఉన్నాయి, ఏమున్నా సరే చివరి ఏమొచ్చే అవకాశం ఉందండి, 5 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ ఆన్సర్ పెట్టుకున్నాం. ఒకసారి నార్మల్గా డివించే చూద్దాం చూడండి. 8తో చూసుకున్నట్లయితే 8 64 అండి. 8తో చూసుకున్నట్లయితే ఈ 3 సున్నాలు మాత్రమే కట్ చేస్తానండి. 8తో 8 125లు అండి. అంటే మనకి ఏమొచ్చిందండి 15 ఇంటూ 125/8 అవుతుందండి. అక్కడ 15తో చూడండి 15 5 75 అండి. 7 15 30 7 37 17 1 15 అండి. 15+3 అండి, అంటే 18 అవుతుందండి.
8 అన్నమాట. 8 తో డివైడ్ చేసేయండి, 8 తో చేస్తే 8 ఇళ్ళ 16 అండి, ఇంక 27 ఉంటుంది. 8 3 24 అండి, 24 అంటే మనకి 35 ఉంటుందండి. 8 4 32 అండి, 32 అంటే ఇంకా 30 ఉంటుందండి. 3 0 కాబట్టి మళ్ళీ ఎంత పడుతుందండి, 3 లో పడుతుందండి. 24 24 అంటే మనకి ఇంక ఎంత ఉంటుందండి, 60 ఉంటుందండి. 60 ఉందంటే 7 8 56 కాబట్టి 7 వస్తుందండి. 56 అంటే 4 0 ఉంటుంది, 5 అండి. కాబట్టి 234.375 అవుతుందండి కదా, అదే వచ్చింది చూడండి కదా. కాబట్టి మనం ఇక్కడ ఏ మాయా వర్మం ఏమి చేయలేదండి, కరెక్ట్ గా మనము ప్రాసెస్ ప్రకారమే మనం ఆలోచించి చెప్పాను అనమాట. ఇక్కడ బైలో అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్ ఆధారంగా నేను ఇది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పడం జరిగిందండి. మీరు కూడా అలాగే చెప్పగలిగితే మీరు ఆన్సర్ పెట్టవచ్చు, లేదంటే నార్మల్ గా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17 అండి. ఈ ది డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 1200 ఫర్ 1 ఇయర్ అట్ 10% పర్ యానం రాక్ హాఫ్ ఇయర్లీ అని ఇచ్చానండి. సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో ఒక సంవత్సరంలో 1200 అసలుపై అన్ని సంవత్సరానికి లెక్కించే విధంగా ఎస్ఏ మరియు సిఏల మధ్య తేడా కావాలండి. ఎస్ఏ మరియు సిఏల మధ్య తేడా కావాలి. ఇక్కడ అర్ధ సంవత్సరాలు లెక్కించారండి. ఇక్కడ మనకి అసల్లో చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ లో మనకి 2 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 0 ఉంది, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. కాబట్టి మనం 3 సంవత్సరాలకు కానీ 2 సంవత్సరాలకు కానీ ఇంట్రెస్ట్ అనేది పర్సంటేజ్ మోడల్లో చేసుకోవచ్చు అండి. పర్సంటేజ్ మోడల్లో చూపిస్తాను, అలాగే మీరు ఫార్ములా మెథడ్ కూడా చేసుకోవచ్చు. ఫార్ములా డి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ కదండి, అలా చేసుకోవచ్చు. చేస్తే ఇక్కడ ఏమవుతుందండి, పి ఇంటూ 1200 కాబట్టి 1200 ఇంటూ ఆర్ బై 100 అండి, 10% కాబట్టి ఏం రాసుకోవచ్చు అండి, 1/10 అని రాసుకోవచ్చు, 1/10 హోల్ స్క్వేర్ అండి. అంటే ఏమవుతుందండి, 1200 ఇంటూ 1/100 అవుతుందండి. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు పోయినట్లేదు, మనకి ఏం మిగిలిందండి, 12 మిగిలిందండి. అంటే సిఐ సారీ అర్ధ సంవత్సరాన్ని లెక్కించే విధంగా, అర్ధ సంవత్సరాన్ని లెక్కించే విధంగా కాబట్టి ఏమవుతుందండి, 5% అవుతుందండి. కాబట్టి 1/20 అవుతుందండి, 1/20 కాబట్టి 400 అవుతుందండి. 4 1 4 3 అండి, 4 1 4 3 కాబట్టి 3 రూపీస్ అవుతుందండి రేట్ ఆఫ్, అంటే తేడా ఎంత అంటే 3 రూపీస్ అవుతుందండి. కాబట్టి 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అదే మనము పర్సంటేజ్ మోడల్లో చేసాం అనుకోండి, 1200 కాబట్టి ఫస్ట్ ఇయర్కి చూసుకున్నాడు, ఫస్ట్ ఇయర్ కాదు ఫస్ట్ హాఫ్ ఇయర్కి అండి, ఫస్ట్ హాఫ్కి చూసుకున్నట్లయితే, హాఫ్ ఇయర్కి చూసుకున్నట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి, 5% పడుతుంది. కాబట్టి 12 5 ఎంత అండి, 60 అవుతుందండి. అలాగే సెకండ్ హాఫ్ కూడా ఏమవుతుందండి, 60 రూపీసే పడుతుంది, మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ పడుతుందండి 5%. 6 5 ఎంత అండి, 3300 కాబట్టి ఏమవుతుంది, 3 రూపీస్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఈ 120 రూపీస్ ఏమవుతుందండి, సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుందండి. ఈ 3 రూపీస్ అనేది ఎక్స్ట్రా అండి, ఈ 3 రూపీస్ అనేది ఎక్స్ట్రా. మనకి సిఐ కావాలంటే ఏమవుతుందండి, 123 అవుతుందండి. సిఐ కావాలంటే ఏమవుతుందండి, సిఐ, ఇది సిఐ అండి, 123. మీకు ఇలా ఇచ్చినప్పుడు సిఐ కావాలంటే 123 అండి, ఎస్ఐ కావాలంటే 120 అండి. ఈ రెండింటికి డిఫరెన్స్ కావాలంటే ఏమవుతుందండి, 3 రూపీస్ అవుతుంది. 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, 2 ఇయర్స్కి అయితే మన ఫార్ములా ప్రకారం కానీ లేదా ఈ పర్సంటేజ్ మోడల్లో కానీ సింపుల్గా చేసుకోవచ్చు. ఎందుకంటే మొదటిసారి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, 3 వచ్చింది కదా, 3 ఆన్సర్ అయిపోతుంది. అదే 3 ఇయర్స్కి అయితే ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ అనేది 3 సార్లు ఫైండ్ అవుట్ చేయాలి, ఆ వచ్చిన ఇంట్రెస్ట్కి మరొకసారి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలండి. అలా మొత్తం 4 చేయవలసి ఉంటుంది అన్నమాట, తేడా అది. 1 ఇయర్కి అయితే ఉండదండి కాంపౌండ్ ఇంట్రెస్ట్, 2 ఇయర్స్కి అయితే మాత్రం, అంటే 2 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే అదే డిఫరెన్స్ అవుతుంది, అదే ఇక్కడ రాయడం జరిగిందండి. ఓకేనండి, ఫార్ములా మెథడ్లో అయితే అలాగే వస్తుంది, నార్మల్ మెథడ్లో అయితే అంటే పర్సంటేజ్ మెథడ్లు అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18 అండి. ఏ మ్యాన్ బోరోస్ 4000 అట్ 15% కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఈ పే బ్యాక్ 1500 రూపీస్, హౌ మచ్ అమౌంట్ షుడ్ హీ పే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ టు క్లియర్ ఆల్ హిస్ డ్యూస్. ఒక వ్యక్తి 4000 రూపాయలు అసలుపై 15% చక్ర వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చాడండి, ప్రతి సంవత్సరం చివర 1500 రూపాయలను తిరిగి చెల్లిస్తాడండి. అయినా 3 సంవత్సరాల చివర అతను మొత్తం అప్పును తీర్చడానికి 3 సంవత్సరాల చివర ఎంత చెల్లించాలని అడుగుతున్నాడండి. ఓకేనండి, 4000 రూపాయలు అసలుపై 15% చక్ర వడ్డీతో అప్పు తెచ్చాడండి, ప్రతి సంవత్సరం చివర కూడా 1500 చెల్లించాడు. అంటే అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వడ్డీ ఇందులో కలుస్తుంది. కాబట్టి చూడండి ఇక్కడ మొత్తం 4000 రూపాయలు తీసుకున్నాడండి అప్పు, 4000 రూపాయలకి 15% చెప్పిన మొదటి సంవత్సరం చూసుకున్నట్లయితే 115/100 అవుతుందండి. దీనిలో నుంచి ఎంత అండి, 1500 రూపాయలు బాకీ తీర్చేశాడండి. తీర్చిస్తే అప్పుడు మిగిలిన అమౌంట్ ఉంటుందంటే దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుందండి. ఇక్కడ మిగిలిన అమౌంట్ కనుక్కొని చేసాను, సింపుల్గా ఉంది కాబట్టి, కనుక్కోలేకపోతే డిసమ్ చేసుకోండి, ఇక్కడ కంటిన్యూ చేసుకొని నేను కనుక్కుంటానండి, సింపుల్గా ఉంది కాబట్టి. 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ చేసేయండి, 40 ఇంటూ 115 చేశారు అనుకోండి, 4 4 5 20 అండి, 2 4 1 4 2 అంటే 4 1 4 2 అంటే 6 అవుతుందండి, 4 1 4 అండి, అంటే 4 6 00 సరే
4600 అవుతుందండి. దీని నుంచి 1500 మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే ఎంత అవుతుందండి? రెండు జీరోలు ఓకే బాగానే ఉంది. ఆరులో ఐదు తీస్తే ఒకటి, నాలుగులో మూడు, రెండు తీస్ ఒకటి తీస్తే మూడు అండి. 3100 మిగిలిందండి. మళ్ళీ దీనికి మళ్ళీ 115% వస్తుందంట. 15% ఇంట్రెస్ట్ కావాలి కదా, 115/100 అండి. దీని నుంచి మళ్ళీ ఏం తీయాలండి, 1500 మైనస్ చేశారండి. ఈ రెండు సున్నాలు పోయిందండి. 31 × 5 అంటే 155 అవుతుందండి. 5 తీసుకోండి, 15 ఉందండి. ఇది 5 15, 15 ఉంటుంది అనమాట. 31 1 31 అండి. 31 ప్లస్ ఇంకెంత మిగిలిందండి అన్న, 15 మిగిలిందండి. 31 ప్లస్ 15 46 అవుతుందండి. 6 4, ఇక్కడ కూడా 4 మిగిలింది. నెక్స్ట్ 31 1 31 అండి. 31 ప్లస్ 4 అంటే 35 అండి. 3565 అవుతుంది. దీని నుంచి 1500 మైనస్ చేసేయండి. మైనస్ చేసి చూడండి, 5 − 0 అంటే 5 అండి, 6 − 0 అంటే 6 అండి. నెక్స్ట్ 5 − 5 అంటే 0, 3 − 1 అంటే 2 అండి. 2065 అవుతుందండి. 2065. మళ్ళీ దీనికి 15% ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి 115/100 అండి. దీని నుంచి మళ్ళీ 1500 మైనస్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనకు కొద్ది కష్టం అవుతుందండి, ఎందుకంటే ఇక్కడ ఏమొచ్చిందండి, జీరో లేవు కాబట్టి కొద్ది కష్టం అవుతుంది. ఇక్కడ చేసుకోండి, ఈ రెండు మైనస్ చేస్తే మనకి ఎంత ఉంటుందండి. అయితే చూడండి, ఇక్కడ మొత్తం అప్పును తీర్చడానికి 3వ సంవత్సరం చివరి ఎంత మొత్తం చెల్లించాలి. ఇది మొదటి సంవత్సరం చివరి ఎంత వచ్చిందండి, 2వ సంవత్సరం చివరి ఎంత వచ్చిందండి, 3వ సంవత్సరం చివరి కావాలి మనకి, ఎంత వస్తుందో కావాలి. ఇక్కడ మనము ఇది సాల్వ్ చేస్తే సరిపోతుంది. దీన్ని సాల్వ్ చేయడానికి కొద్దిగా మనకి డివిజన్ చేసిన ఇబ్బందిగా ఉంది కాబట్టి డిసమ్ చేసేయండి. ఇక్కడ డిసమ్ ముందు ఆప్షన్ చెక్ చేయండి. ఆప్షన్ చెక్ చేసినట్లయితే డిసమ్ 8 7 5 15 అండి. 15 + 5 20, 20 + 11 అండి, 31 అండి. డిసమ్ 4 అండి. ఇక్కడ 10 14 19 అండి, డిసమ్ 1 అండి. నెక్స్ట్ 9 తీసేయండి, 2 4 2 తీసేయండి, 4 5 తీసేస్తే డిసమ్ 4 అండి. ఇక్కడ ఇక్కడ 9 తీసేయండి, 7 2 తీసేయండి, 4 5 తీసేస్తే డిసమ్ 0 అండి. ఓకేనండి. ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ కూడా 4 వచ్చిందా. 15 20 24 31 31 4 వచ్చింది. అంటే ఇక్కడ డిసమ్ ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ మనకి అవకాశం ఉంది. ఇక్కడ డిసమ్ 2 + 6 8 అండి, 8 + 5 అంటే 13 అండి. 13 అంటే డిసమ్ 4 అవుతుంది. ఇక్కడ 1 + 1 + 5 అంటే డిసమ్ 7 అవుతుందండి. 4 7 20 8 కాబట్టి 1 అయిపోతుందండి. 1 − 6 అండి. 1 − 6 మీన్స్ ఏమొస్తుందండి, −5 వస్తుందండి. −5 ని ఏమని రాసుకోవచ్చు, 9 − 5 అని రాసుకోవచ్చు అండి. 4 వచ్చిందండి. ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది కాబట్టి చెక్ చేసుకోండి. రెండింటిలో 4 ఉందండి. ఇది కానీ ఇది కానీ అంటే ఈ రెండు కాదు. ఇక్కడ 25 ఉందండి, ఇక్కడ 75 ఉందండి. మరి 25 వస్తుందా 75 వస్తుందా మనకు తెలియాలి. తెలియాలి అంటే ఇక్కడ 5 5 20 25 ఉంది, 5 3 అందులో 3 ఉందని చూసుకోండి, 4 ఉందంటే 3 లేదండి. కాబట్టి 25 మాత్రం వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ మైనస్ మనం చేస్తాం కాబట్టి మనకు 75 వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 6 4, 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ అయిపోయండి. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఈ రెండింటిలో ఏదో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. మరి ఏదవుతుంది, ఈ రెండైతే కాదు. 9 24, ఇది 374 దూరంగా ఉన్నాయి కాబట్టి అప్రాక్సిమేషన్ చేయొచ్చా. అప్రాక్సిమేషన్ చేసాం అనుకోండి, ఎంత అంటే 20 అవుతుంది అనుకోండి. 20 వేసుకుంటే ఇది 230 అవుతుందండి. 230 మీన్స్ 2300 అంటే 2300 1500 మైనస్ చేస్తే 800 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇదే మనకు ఆన్సర్ ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. అప్రాక్సిమేషన్ చేశానండి నేను, మరొకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని మనం రౌండ్ ఆఫ్ చేసాం అనుకోండి. రౌండ్ ఆఫ్ చేస్తే దీన్ని సింపుల్గా నేను ఇలా రాసుకుంటానండి, 2100 రాసుకోవచ్చు, లేదా 2000 అని కూడా రాసుకోవచ్చు. 2000 రాసుకుంటే ఆన్సర్ అనేది దానికంటే ఎక్కువ ఉండాలని ఫిక్స్ అవ్వాలి. 2100 చేస్తే దానికంటే తక్కువ ఉండాలని ఆన్సర్ ఫిక్స్ అవ్వాలండి. 2000 తీసుకున్నాం అనుకోండి, ఎంత అండి, 115/100 ఉందండి. ఇది −15 ఉందండి. ఈ 2 సున్నాలు 2 సున్నాలు పోతే 20 × చేసినట్లయితే ఏమవుతుందండి, 2300 అవుతుందండి. నుంచి 1500 మైనస్ చేస్తే 800 అవుతుందండి. ఆన్సర్ అనేది 800 కంటే ఎక్కువ అని అర్థం అండి. ఇక్కడ మనము ఇంటూ 115/100 −15 చేసాం అనుకోండి, 2 సున్నాలు 2 సున్నాలు పోతాయి అండి, 21 చేశారనుకోండి. ఈ 2 మల్టిప్లై చేసినట్లయితే 21 5 మనం చూసుకున్నట్లయితే 105 కాబట్టి 5 వేసుకోండి. ఇంకా 10 మిగిలింది. 21 1 21 అండి, ప్లస్ 10 అంటే 31 అవుతుంది. 1 3, 21 1 21 ప్లస్ 3 అంటే 24 అండి, అంటే 2 4 1 5 అవుతుంది. దీని నుంచి మనం 1500 మైనస్ చేశారనుకోండి, 1500 ఇది 1500 మైనస్ చేశారనుకోండి, ఎంత అవుతుందండి, మనకు 915 అవుతుందండి. అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏమవ్వాలంటే 950 కంటే తక్కువ ఉండాలండి.
950 కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లు 950 కంటే ఎక్కువ ఉంది, 915 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. అంటే రెండు సందర్భంలో కూడా 800 కంటే ఎక్కువ ఉండాలి, 915 కంటే తక్కువ ఉండాలండి. రెండింటి ప్రకారం చూసుకున్నా సరే మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది కాబట్టి అది పెట్టవచ్చు అనమాట. ఓకేనండి, ఇవే క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ అండి, ఇంకేం కాదు, కొత్తగా మనం ఏం చేసింది ఏం లేదనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19. ఏ మ్యాన్ ఇన్వెస్ట్ 5000 ఫర్ 3 ఇయర్స్ అట్ 5% పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాక్డ్ ఇయర్లీ ఇన్కమ్ ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 20% ఆన్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఇన్ ఎర్న్డ్ ఈజ్ డిడక్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఫైండ్ ద అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ అని ఇచ్చాడండి. ఒక వ్యక్తి 5000 రూపాయలను 3 సంవత్సరాలకు 5% చక్ర వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టాడండి. ప్రతి సంవత్సరం చివర 20% ఆదాయ పన్నుగా కడతాడు, 3 సంవత్సరాల చివర మొత్తం ఎంత పొందుతాడు అని అడుగుతున్నాడండి. చూడండి, ఈ క్వశ్చన్ కూడా కొద్ది మనకు లెంగ్త్ ప్రాసెస్ అవుతుందండి. ఒక వ్యక్తి 5000 రూపాయలు 3 సంవత్సరాలకు 5% చక్ర వడ్డీతో పెట్టుబడి పెట్టాడండి, ప్రతి సంవత్సరం చివర కూడాను 20% ఆదాయ పన్ను కడతాడండి. ఆదాయ పన్ను అంటే అతనికి వచ్చే ఆదాయం మీద వచ్చే పన్ను అండి, అంటే ఇక్కడ వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది కాబట్టి దానికి పన్ను కడతాడు అనమాట. 3 సంవత్సరాల చివర ఎంత మొత్తం పొందుతాడు అని అడుగుతుందండి, అంటే 5000 మీద ఎంత అవుతుందో చూద్దాం మనం. ఇక్కడ ముందు మనకి 3 సంవత్సరాలకు 5% చక్ర వడ్డీ చెప్పిన ఉన్నాడు కాబట్టి ముందు 1 సంవత్సరంకే కనుక్కోండి. ఇప్పుడు 5000 తీసుకున్నామండి, 1 సంవత్సరానికి చక్రవడ్డీ ప్రకారం 5% కాబట్టి 105/100 అవుతుందండి, 105/100 అవుతుంది. మళ్ళీ మనకు ట్యాక్స్ 20% పడుతుంది కాబట్టి మొత్తం మీద ట్యాక్స్ పడదండి, ఓన్లీ అతనికి వచ్చే వడ్డీ మీద ట్యాక్స్ పడుతుంది కాబట్టి వడ్డీ మాత్రమే కనుక్కోండి సరిపోతుంది. వడ్డీ మాత్రమే కనుక్కోండి, వడ్డీ ఎంత అవుతుంది చూడండి, 105 కావదు, 5 మాత్రం సరిపోతుంది, 5/100 అనమాట, 5/100. 2 సున్నాలు 2 సున్నాలు పోయండి, 55 ఎంతంటే 250 అవుతుంది. ఈ 250లో 20% ఆదాయ పన్నుగా పోతుందండి, అంటే ఇంక 80% ఉంటుంది కాబట్టి 80/100 కనుక్కోండి. ఏముంది 0/0, ఈ 0/0 పోయింది, 25/8 చూడండి, 25/8 ఎంత అంటే 200 అవుతుంది, అంటే 200 రూపాయలు కట్ అంటే వడ్డీ రూపంలో వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 200 అండి, అప్పుడు అసలేమవుతుందండి 5200 అవుతుందండి. 5200 ఇంటూ మళ్ళీ 2వ సంవత్సరం మనం చేసుకున్నట్లయితే మళ్ళీ 5/100 పడుతుందండి ఇంట్రెస్ట్. ఈ 2 సున్నాలు 2 సున్నాలు పోయండి, 52×5 అండి, 5 చూసుకున్నట్లయితే 5 10 అంటే 5 20 అండి, అంటే 260 అవుతుందండి ఇంటూ మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ పోతుంది కాదు, 20% ట్యాక్స్ పోతుంది కాదు, 80/100 అండి. ఈ 0 ఈ 0 పోయిందండి, 26×8 అండి, 8 6 48, 4 8 2 16 + 4 అంటే 16 + 4 అంటే 20 అవుతుంది, 208 రూపాయలు అవుతుందండి. అంటే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అనమాట ఇది. అప్పుడు ఏమవుతుందండి, 5200 + 200 అండి, 5408 అవుతుందండి. 5408 ఇంటూ 5/100 చేస్తామండి. ఇక్కడ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ మొత్తం చేయవలసి ఉంటుంది తప్పదు, ఇక్కడ పాయింట్లో వచ్చేస్తుంది మనకి ఎంత పడుతుందండి ఇంట్రెస్ట్. 5తో మల్టిఫై చేసిన తప్పదు మరి, 5 4 ఎంత, 5 8 40 అండి, 5 8 40 పాయింట్ పెట్టేయండి, 5 4 22, 5 5 25 అండి, 27 అండి, 270.40 అవుతుంది, 100 కాబట్టి పాయింట్ పెట్టేశాను నేను. దీనికి మళ్ళీ 80% కనుక్కోవాలండి, 80/100 అనమాట కనుక్కుంటే ఈ 0 పోయిందండి. ఇక్కడ ఈ 0 పాడ్ చేసేయండి, ఇక్కడ పాయింట్ ఒక నెంబర్ ఉందని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. 2 మల్టిఫై చేసేయండి, 4తో చేసినట్లయితే 4 8 32 అండి, 3 4 0 0 కాబట్టి 32 అలా వేసాను డైరెక్ట్గా, పాయింట్ తో ఒక నెంబర్ కాబట్టి పాయింట్ కూడా పెట్టేయండి. 8తో చూడండి, 8 8 అండి, 56 5 8 16 + 5 అంటే 21 అవుతుందండి, 16 + 5 చాలా ఎక్కువ వచ్చింది వడ్డీ, ఇంత రాదండి, ఎక్కడో మనం మిస్టేక్ చేసాం చూడండి, 10/10 అంటే మనకు పాయింట్ పెరుగుతుందండి, 0/0 కట్ చేయకూడదు, సారీ పాయింట్ తో 0/0 కదండి, కట్ చేయకండి. ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వేసుకోండి, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ బై 10 అండి, 10 అంటే ఏమవుతుందండి, 216.32 అవుతుందండి, 216.32. ఇప్పుడు ఇది కలిపేయండి దీనికి, అప్పుడు అసలు కలిపితే ఏమవుతుందండి, 5408 రూపాయలు ప్లస్ ఇది 216.32 అండి, చివర 3/2 వచ్చేస్తుందండి, పాయింట్ తర్వాత 3/2, పాయింట్ తర్వాత 3/2 ఒక దగ్గర ఉంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుందండి. ఒకసారి కలిపేయండి ఏముంది, 8 + 6 అంటే 14 1, నెక్స్ట్ ఇక్కడ 1 + 1 = 2 అవుతుందండి, 2, నెక్స్ట్ 4 + 2 అండి, 6 అండి, 5 అండి, 5624.32 అండి, కాబట్టి మనకి ఏమవుతుందండి,
ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మీరు పన్ను అనేది ఎలా కట్టాలి, ఆదాయ పన్ను చూసుకోండి. ఆదాయ పన్ను ఎప్పుడు కూడా వచ్చే ఆదాయం పైన మాత్రమే కట్టాలండి. వాడు 5000 రూపాయలు పెట్టుబడి అండి, పెట్టుబడి పైన కట్టాల్సింది కాదండి. దానికి లాభం ఎంత వస్తుందండి, ఇంట్రెస్ట్ రూపంలో 250 రూపాయలు వచ్చిందండి. దానికి ట్యాక్స్ కడుతుంది, ట్యాక్స్ 20% ట్యాక్స్ కట్టండి, 80% ఉంటుందండి. 80/100 కట్టినట్లయితే 200 రూపాయలు లాభం వస్తుందండి. ఫస్ట్ ఇయర్ లాభం 200 రూపాయలండి. ఆ 200 రూపాయలు కూడా అసలు రూపంలోకి వెళ్ళిపోతుందండి, ఎందుకంటే చక్ర వడ్డీ రేటు కాబట్టి. అంటే ఈ 200 రూపాయలు కలిసింది కాబట్టి దీనికి మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుందండి. 5% ఇంట్రెస్ట్ చేసినట్లయితే 260 రూపాయలు అయిందండి. ఇది ట్యాక్స్ రూపంలో పోతే 208 రూపాయలు ఉంటుందండి. ఆ 208 రూపాయలు కూడా మళ్ళీ అసలు కలిపేశామండి, మళ్ళీ ట్యాక్స్ వచ్చిందండి. ఆ ట్యాక్స్ అనేది పోగా మళ్ళీ మనకి వడ్డీ రూపంలో వచ్చింది. ఎంతంటే 216 రూపాయలు వచ్చిందని మనం మొదట కలిపామండి. కలిపితే ఈ విధంగా మనకు వస్తుంది అనమాట. ఓకేనండి, ఇది మనం చేసే విధానం. లేదా మనకు మెదడులో చేసుకోవచ్చు అండి. ఏంటంటే ముందు మనం 5% ట్యాక్స్ కాబట్టి 5%కి 80% కనుక్కొని చేయొచ్చు అండి. 100% ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి 80% మనకు కావాలంటే 4% అవుతుందండి. 4% పెట్టుకొని మనం ఆన్సర్ చేసిస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి, అది కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మ్యాథ్స్ స్టూడెంట్స్ అలా ప్రయత్నం చేయండి. ఇప్పుడు ట్యాక్స్ ఇప్పుడు కూడా 5% అండి. ట్యాక్స్ అంటే 100కి 5 అండి. 100కి 5 రూపాయలు మాత్రమే ట్యాక్స్ పడుతుందండి. 5 రూపాయలు ట్యాక్స్ పడుతుందండి. అంటే 100 రూపాయలకి 5 రూపాయలు వడ్డీ అవుతుంది. ట్యాక్స్ పడుతుంది కదా సార్ వడ్డీ, 100 రూపాయలకి 5 రూపాయలు వడ్డీ అవుతుందండి. ఈ వడ్డీకి ఎంత అండి, 20% ట్యాక్స్ పోతుందండి. 20% ట్యాక్స్ పోతుందండి. 20% అనగానే మీకు గుర్తు రావాలి, ఇంకా ఎంత ఉంటుందండి, 80% ఉంటుందండి. 80/100 అనమాట. ఈ సున్నా పోయిందండి. 5 1 5 2 అంటే 2తో చూసుకున్నట్టు 2 4 అండి. అంటే 100కి ఎంత అయిందండి వడ్డీ, 4 రూపాయలు మాత్రమే వడ్డీ అవుతుందండి. 100కి 4 రూపాయలు అవుతుందండి, అర్థం ఏంటంటే 4% వడ్డీ అయిందని అర్థం అనమాట. 100కి 4 రూపాయలు అయినట్లయితే 4% మాత్రం వడ్డీ అయిందని అర్థం అనమాట. కాబట్టి 4% వడ్డీ లేక 3 సంవత్సరాలు కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. కనుక్కోవాలంటే మనకు చూడండి, చూపిస్తాను నేను. 5000 అండి అసలు, 5000 అసలు అండి. 4 సంవత్సరాలకు అండి, ఫస్ట్ ఇయర్కి చూసుకున్నట్లయితే 4% చెప్పిన, 4% చెప్పిన ఏమవుతుందండి, 2 జీరోస్ పోయినట్లయితే 50 x 4 అండి. 54 ఎంత అండి, 200 అవుతుందండి. అలాగే సెకండ్ ఇయర్లో కూడా ఏమవుతుందండి, 200 అవుతుందండి. థర్డ్ ఇయర్లో కూడాను 200 అవుతుందండి. నెక్స్ట్ దీనికి ఇంట్రెస్ట్ పడుతుందండి, మళ్ళీ 4% కనుక్కున్నట్లయితే 4 2 8 రూపీస్ అవుతుందండి. ఎందుకంటే 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఏమవుతుందండి, సేమ్ 8 రూపీస్ అవుతుందండి. ఇదే ఇది దీని అనుకుంటుంది, ఇది దీనిది, మళ్ళీ 8 అవుతుందండి. మళ్ళీ 8కి మళ్ళీ 4% పడుతుందండి. 8 4 ఎంత అంటే 32, కాబట్టి 0.32 అవుతుందండి. మొత్తం ప్లస్ చేసండి, ఇది 200 200 200 అండి, 600 అండి. 600 ప్లస్ 8 3 ఎంత అండి, 24 అండి. ప్లస్ ఇది ఒక 0.32, మొత్తం కలిపితే ఏమవుతుందండి, 624.32 అండి. అంటే ఇది ఏమైందండి, ఇది చక్రవడ్డీ అయిందండి. మరి మాకు అమౌంట్ టోటల్ అమౌంట్ కావాలంటే ఏమవుతుందంటే 5000 ప్లస్ 624.32 అండి. ఎంత అవుతుందండి, 5624.32 అవుతుంది. ఇలా చేసేవచ్చు, ఇది మన పర్సంటేజ్ మోడల్ అండి. అలా కాకుండా మీరు ఫార్ములా మెథడ్లో చేశారనుకోండి, టోటల్ అమౌంటే కదా కావాలి. ఫార్ములా మెథడ్లో చేశారనుకోండి, ఫార్ములా మెథడ్లో చేస్తే ఏమవుతుందండి, 5000 × 4% కాబట్టి 4/100 ఎంత, 104/100 అండి. 104/100 అండి, ఇంటూ 104/100 అండి, ఇంటూ 104/100. ఓకేనండి, డిసిఎం అప్లై చేసేయండి. ఇక్కడ 2 సున్నాలు 2 సున్నాలు ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేసామండి. ఇక్కడ పాయింట్ తర్వాత మనకి ఎన్నో చూడండి, ఇక్కడ 5 1 5 రిల్లని క్యాన్సిల్ చేసేవచ్చు. 2తో చూసుకున్నట్లయితే 2 5 2 రిల్ అండి, 2 5 10 2 రిల్ అంటే బయట 100 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే 52 × 104 × 104/100 అండి, చేస్తే సరిపోతుందండి. ఇక్కడ డిసిఎం చేసేయండి, డిసిఎం చేయొచ్చు. లేదా ఇక్కడ మనం డివిజిబిలిటీ రూల్స్ కూడా ఉపయోగించవచ్చు అండి. ఇక్కడ మనకి 52 అంటే అందులో 13 ఏదో ఉంటుంది, ఇక్కడ 4 ఏదో ఉంటుంది, అలా మనము డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. 4 టేబుల్తో పోయేదే మనకు ఆన్సర్ అనేసి. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే అన్ని 4తో పోయినట్టు కనిపిస్తున్నాయి కాబట్టి ఇదొకటి 4తో పోదు, ఇదొకటి 4తో పోదు, రెండు ఆన్సర్స్ కాదు కానీ ఈ రెండింటిలో ఆన్సర్స్ అని అర్థమైపోతుంది. ఒకసారి డిసిఎం చేస్తే మనకు సరిపోతుందండి. డిసిఎం చూడండి, ఇక్కడ డిసిఎం ఏమవుతుందండి, 5 6 తీయకుండా కాదు, 5 4 తీసేయండి, 6 3 తీసేయండి, 2 + 2 అంటే 4 వచ్చిందండి. డిసిఎం ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, 7 2 తీసేయండి, 5 + 6 11 12 11 + 2 అండి, 13 వస్తుందండి. ఇక్కడ కూడా డిసిఎం 4 అవుతుంది. డిసిఎం చేయడానికి కావాలి, డిసిఎం చేయడానికి కావాలి, ఎందుకంటే రెండింటికి డిసిఎం 4 వచ్చిందండి. అంటే డిసిఎం మనకి హెల్ప్ అవ్వలేదండి. అయినప్పటికీ మనకి యూనిట్ డిజిట్ హెల్ప్ అవుతుందండి, ఏం ప్రాబ్లం లేదు. యూనిట్ డిజిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ చూడండి, ఏమున్నాయండి ఇక్కడ రాసేస్తాను చూడండి. లేదా ఇక్కడ యూనిట్ డిజిట్ ఇక్కడ ఏముందండి, 2 ఉందండి. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముందండి, 0 ఉందండి. ఏది వచ్చే అవకాశం ఉందో చూద్దాం ఇక్కడ, ఏది లెక్క ఇక్కడ ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఏమొచ్చే అవకాశం ఉందండి. ఈ బై 100 ఏం చేస్తుందండి, పాయింట్ తో 2 నెంబర్స్ వచ్చడానికి అవకాశం చూపిస్తుందండి. కాబట్టి 100 వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు చూడండి, 2 తో 2 4 ఎంత అండి,
ఎయిట్ అండి, ఎయిట్ ఫోర్ టెన్త్ అండ్ 32 అండి. అంటే చివరి ఏమొచ్చే అవకాశం ఉందండి, 2 వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి 2 ఉన్నదే మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. 2 ఉన్నదే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇలా మూడు రకాలుగా చేయొచ్చు అండి. ఇది మీకు అర్థమైతే ఇది ఓకేనండి, ఇది ఎవరైనా చేయగలరు అనమాట. ఎందుకంటే మనము ఇందులో ఉండే డేటా ఆధారంగా, మనం క్వశ్చన్ లో ఉండే డేటా ఆధారంగా మనం ఆన్సర్ చేసామండి. ఇక్కడ ఏమన్నాడంటే ప్రతి సంవత్సరం వడ్డీ పడుతుంది, ఆ వడ్డీకి ట్యాక్స్ పడుతుంది, ఆ ట్యాక్స్ తీసేసి మిగిలిన వడ్డీ కలిపేస్తాం. అంటే ఆ ట్యాక్స్ పడగా మిగిలిన వడ్డీ అనేది అసల్లో కలిపేసి అలా చేసుకుంటూ పోయామండి. అలా కాకుండా ఇక్కడ ఏం చేసామంటే పర్సంటేజ్ కనుక్కోమండి. 100కి 5 రూపాయలు పడుతుందండి, అందులో 5 రూపాయల్లో 20% ట్యాక్స్ పోగా 80 రూపాయలు మిగులుతుంది. కాబట్టి ఆ 80% మనం కనుక్కున్నామంటే, 80% కనుక్కుంటే 4 రూపాయలు వచ్చింది. అంటే 100కి 5 రూపాయలకు వడ్డీ వచ్చినట్లయితే రూపాయి ట్యాక్స్ కింద పోతుందండి. అంటే 100కి 4 రూపాయలు అసలుగా మిగులుతుంది అని అర్థం అనమాట. అసలుకి 4 రూపాయలు మిగులుతుందండి, 100కి 4 రూపాయలు మిగులుతుంది. అర్థం ఏంటంటే 4% మిగిలినట్లు. ఆ 4% ఉపయోగించుకుని మనం పర్సంటేజ్ మెథడ్లో చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా షార్ట్ కట్ టెక్నిక్ లో ఉపయోగించి చేయొచ్చు అనమాట. చేస్తే చివరి యూనిట్ ఇచ్చి మనం 2 వచ్చింది కదా, 2 అనే ఆప్షన్ మనం పెట్టవచ్చు అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేయండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20 అండి. ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 30,000 ఎట్ 7% పర్ యానం ఈజ్ 4,347. ది పీరియడ్ ఇన్ ఇయర్స్ ఈజ్ అని ఇచ్చారండి. 30,000 రూపాయలు అసలుపై 7% చక్రవడ్డీ చెప్పున అయ్యే చక్రవడ్డీ 4,347 అయినప్పుడు ఇచ్చిన కాలం ఎంత అని అడిగాడండి. దీన్ని కూడా 2 మోడల్స్ లో చేయొచ్చు అండి. పర్సంటేజ్ మోడల్ లో చేసాం అనుకోండి, పర్సంటేజ్ మోడల్ ఎందుకు చేయమని చెప్తున్నాం అంటే ఇక్కడ మనకి 0 ఎక్కువనే అండి. ఇక్కడ పర్సంటేజ్ మోడల్ లో సింపుల్ గా చేయొచ్చు అనమాట. పర్సంటేజ్ మోడల్ లో చేసినట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇచ్చాడండి, టైం ఇవ్వలేదండి. కాబట్టి అలాంటి సందర్భం మనం చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పిన ఏమవుతుంది, 2 జీరోస్ పోయినా సరే ఇంకా 3 2 జీరోస్ ఉంటాయండి. అంటే 2 జీరోస్ వేసుకోండి, 7 3 21 అండి, 2,100 అవుతుందండి. సెకండ్ ఇయర్ తీసుకున్నారు అనుకోండి, తీసుకుంటే మళ్ళీ 2,100 అవుతుందండి. మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ పడుతుందండి 7. ఈ 2 జీరోస్ పోతాయి అండి, 7 1 7 అండి, 7 2 14 అండి. అంటే 147 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి మనకి ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4,000 ఇచ్చారండి, ఇప్పుడు మొత్తం కలిపిన అదే వస్తుంటుంది 4,200. ఇది ఒక 47 అండి, 147 మొత్తం కలిపితే 4,347 అండి. ఎప్పుడైందండి ఇది 4,347? 2 ఇయర్స్కి అయిందండి. కాబట్టి 2 ఇయర్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనకి 2½ ఇచ్చారు కాబట్టి హాఫ్ ఇయర్ కూడా కనుక్కోవచ్చు అండి. హాఫ్ ఇయర్కి ఏమవుతుంది, ఇందులో సగం అవుతుందండి, 2,100లో సగం అవుతుంది. 2,100 సగం అంటే 1,050 అవుతుందండి. అంటే ఈ 3 కలిపారు అనుకోండి, 4,000 కంటే ఎక్కువైపోతుందండి. కాబట్టి మనం 2½ సంవత్సరాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. 4,000 కంటే ఎక్కువ ఉందనుకో, 5,000 పైన ఉందనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే 2½ సంవత్సరాలు కూడా అయ్యే అవకాశం ఉండదు. ఇలా చేసుకోవచ్చు. నార్మల్ ఫార్ములా మెథడ్ లో చేశారనుకోండి టైం వేస్ట్ అవుతుందండి. ఇక్కడ తప్పదు మరి, టైం వేస్ట్ అయినా చేయాలి కాబట్టి చేయొచ్చు అండి, తప్పదు. ఇప్పుడు చూడండి మనకి ఇది వడ్డీ కాబట్టి అసలు కనుక్కోవాలండి. అసలు కనుక్కోవాలంటే ఏంటంటే ఈ 30,000కి ఈ వడ్డీ కలిపి అండి. అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 34,347 అవుతుందండి. ప్రిన్సిపల్ ఫీజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 30,000 అవుతుందండి. 30,000 అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ మన ఫార్ములా తెలుసు కాబట్టి ఆ విధంగా చేసింది. అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే పి ఇంటూ, అంటే 30,000 ఇంటూ 1+R అంటే 7% కాబట్టి 107/100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఏంటంటే n వాల్యూ కనుక్కోవాలి. దీని వాల్యూ మీకు తెలిసింది ఎంత అండి, 34,347 అండి. 34,347 ఈ 30,000 పంపించినట్లయితే బై 30,000 అవుతుందండి. ఈక్వల్ ఇది ఎంత అవుతుందండి, 107/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n అవుతుందండి. ఇప్పుడు చూడండి ఇది 3తో కట్ అయిపోతుందండి, 3తో 3 10,000 అండి. ఇక్కడ కూడా 3తో కట్ అయిపోతుంది, 3 1 3 3 1 3 ఇంకా 13 ఉంటుంది, 3 4 12 ఇంకా 14 ఉంటుంది, 3 4 12 అండి, ఇంకా 27 ఉంటుంది, 3 9 27 అండి. అంటే మనకి ఏమొచ్చిందండి, 11449 11449 బై 10,000 వచ్చిందండి. 10,000 ఇజ్ ఈక్వల్ టు 107/100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అండి. ఇక్కడ చూడండి ఇది 10² అని రాశారు అనుకోండి, 10² అని రాస్తే సరిపోతుందండి. అంటే 10² ఇజ్ ఈక్వల్ 10,000 అండి. అంటే దేర్ ఫోర్ ఏమవుతుందండి, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. మరి ఏమవుతుందండి, 107² ఉంటుందండి, స్క్వేర్ కాదు ఎన్ కదా ఇది, ఎన్ ఇది ఏమైంది అనుకున్నాను, ఎన్ అండి. అంటే 10కి ఇక్కడ 100కి స్క్వేర్ చేసినట్లయితే 10,000 అండి. అంటే ఈ 2 మ్యాచ్ అయిపోయి 2 క్యాన్సిల్ అయిపోయింది. అలాగే 107² కూడా ఇది అవుతుంది కాబట్టి ఎన్ఈజీ కూడా ఏమవుతుందండి, 2 అవుతుంది అనమాట. అంచనా అండి మరి, ఇంకా దానికోసమని అన్ని చేసుకుని కూర్చోవద్దండి. నార్మల్ గా అయితే ఎలా చెప్పాలి, 107/100 ఓ టు ది పవర్ ఆఫ్ ఎన్ఈజీ ఈక్వల్ టు ఇక్కడ వచ్చిన దీన్ని 107² అని చెప్పాలండి.
మనకి 107 స్క్వేర్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. అందుకని నేను ఇక్కడ రాయలేదు బై 100 అనమాట, 100 స్క్వేర్ అండి. దీన్నే ఓల్డ్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు, ఓల్డ్ స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ ఎన్ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి, ఎందుకంటే బేస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ అండి. బేస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్, ఓకేనండి. అలా మనం చెప్పవచ్చు. మరి 107 స్క్వేర్ ఎవరినో కాదో ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి. 107 స్క్వేర్ చూడండి, 7 స్క్వేర్ అంటే 49 అని పెట్టుకోవచ్చు. 107 7 ఎక్కువ ఉందండి 100 కంటే. ఇక్కడ 107 ప్లస్ 7 అంటే 114 అండి. కాబట్టి ఇదే అవుతుందండి 107 స్క్వేర్, ఓకేనా? ప్రాబ్లం లేదండి. ఇది మనకి కొద్దిగా కన్ఫ్యూజ్ మెథడ్ అండి. ఇక్కడ మీకు స్క్వేర్స్ పర్ఫెక్ట్ గా మీకు రావాలంటే వస్తే మీరు ఈ మెథడ్ పర్వాలేదు, లేదంటే ఇక్కడ పర్సంటేజ్ మెథడ్ చేసుకోండి బాగుంటుంది. పర్సంటేజ్ మెథడ్ చెప్పిన కదా, పర్సంటేజ్ మీరు ఎప్పుడు చేస్తారంటే చివర 3 జీరోలు ఉన్నప్పుడు చేస్తారు, లేదా పర్సంటేజ్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అనేది 10 కానీ 15 కానీ 20 కానీ 25 కానీ ఉన్నప్పుడు మాత్రమే ప్లాన్ చేయండి. ఇంకా భిన్నాలు ఉన్నప్పుడు మాత్రం పర్సంటేజ్ మెథడ్ చేయకండి, టైం వేస్ట్ అయిపోతుంది, ఓకేనండి? ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుందండి, ఒక్కొక్క మెథడ్ మనకి ఇబ్బంది పెడుతుందండి. మరి మనం పర్సంటేజ్ అండ్ ఫ్రాక్షన్ మెథడ్ అని చెప్పామంటే అది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అనేది ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చారనుకోండి, మిక్సిడ్ ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చారనుకోండి, అప్పుడు ఫ్రాక్షన్ మెథడ్ ఉపయోగించండి, బాగుంటుంది, ఓకేనండి? అలా మీరు సింప్లిఫై చేసుకోండి, ఏ సమ్కి ఏ మెథడ్ ఉపయోగిస్తే బాగుంటుంది అనేసి. ఎందుకు చెప్తున్నామంటే మీరు ఆ మెథడ్ అలాగా అప్లై చేయాలంటే, మనం చెప్తున్న మెథడ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా చెప్తున్నాం, మరి అన్ని మరి దేనికి ఏం చేయాలి అనేసి కన్ఫ్యూజ్ అయిపోతే మరి అక్కడ తప్పండి. మీకు ఎలా ఉందంటే నార్మల్ గా గణేష్ స్టడీ సెంటర్ లో కాకుండా వేరే ఇన్స్టిట్యూట్ లో అంటే మీరు ఆల్రెడీ లైవ్ కోచింగ్ సెంటర్ లో మీరు తీసుకున్నారండి, అంటే డైరెక్ట్ గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ సార్ చెప్పింది విన్నారు. అక్కడ అతను ఒక 10-20 ఫార్ములా చెప్పారండి, ఆ ఫార్ములా చేస్తే వెంటనే మీకు ఆన్సర్ వచ్చిందండి. కానీ ఏ సమ్కి ఏ ఫార్ములా వేయాలో మీకు తెలియదండి. అలాగే ఇక్కడ ఏ సమ్కి ఏ మెథడ్ ఉపయోగించాలో తెలియకుండా మీరు అక్కడ ఏదైతే తప్పు చేశారో ఇక్కడ కూడా అదే తప్పు చేస్తారండి. మన గణేష్ స్టడీ సెంటర్ లోకి వచ్చినప్పుడు కూడాను అదే తప్పు చేస్తారండి. ఆ తప్పు జరగకూడదని నేను ఏ క్వశ్చన్స్ కి ఏ అమౌంట్స్ ఉన్నప్పుడు ఏ మెథడ్ ఉపయోగిస్తే మన సింపుల్ గా ఆన్సర్ వస్తుంది అనేవి నేను చెప్తున్నానండి, దాన్ని మీరు ఫాలో అయిపోండి, ఓకేనండి? అవి గుర్తుపెట్టుకోవాలి. మన ఇక్కడ ఫార్ములాస్ లేవు కాబట్టి మనం ఏ మెథడ్ ఉపయోగించుకోవాలనేది గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఫార్ములా అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి, అంటే అందులో ఉండే లెటర్స్ అనేవి ఒక్కడ మిస్ అయినా సరే తప్పు అయిపోతుందండి. ఇక్కడ మనం తప్పు అయిపోయినా సరే దీన్ని కరెక్షన్ చేసుకోడానికి అవకాశం ఉందండి, అర్థం చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం వడ్డీకి వడ్డీ కౌంట్ చేస్తున్నాం అని అంటే ఇది ఇది మొదటి సంవత్సరం వడ్డీ అని, దానికి మళ్ళీ వడ్డీ పడుతుంది. మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగానే సిఏ అనగానే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కలపాలి కాబట్టి ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ కనుక్కున్నాము అని మీకు అర్థమైపోతుంది ఇక్కడ, ఓకేనండి? ఇంతకుముందు ఫార్ములాలో అయితే అదేమి అర్థం కాదండి, ఫార్ములాలో ఏముంటుంది రాయవలసిందే అంతే మీకు అర్థమవుతుంది. అది ఎందుకు అలా వచ్చింది ఫార్ములా అని కూడా మీకు తెలియదు అనమాట, దానికి దీనికి తేడా. ఇది అర్థమవుతుందండి, ఇది మన రియల్ లైఫ్ అనమాట. ఇక్కడ ఏ అమౌంట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే పెన్ను పేపర్ అవసరం లేకుండా కూడా కొన్ని సందర్భంలో చేసే అవకాశం ఉంటుందండి, రియల్ లైఫ్లో ఉన్న సమస్యలు అనమాట. జనరలైజేషన్ మెథడ్ అనమాట అంటారు అనమాట దీనికి, ఓకేనండి? గుర్తుపెట్టుకోండి, ఏ మెథడ్స్ ఎక్కడెక్కడ చేయాలో మీకు అర్థమైనట్లుగా చెప్పడం జరిగింది కాబట్టి ఆ మెథడ్లో చేయండి. ఏ మెథడ్ లేకపోతే మనం ఫస్ట్ ఒక మెథడ్ చెప్పామండి, ఆ మెథడ్కి వెళ్ళిపోండి, అంటే ఫార్ములా, ఆ ఫార్ములా మెథడ్కి వెళ్ళిపోండి. మనం ఇప్పటివరకు చెప్పుకున్న ఫార్ములాస్ 20 లెక్కలు కూడా చెప్పిన ఫార్ములా ఒక్కటే చెప్పామండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పడం జరిగిందండి. మళ్ళీ సిఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పడం, సిఐ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ పి అని చెప్పాను, ఏకి ఒక ఫార్ములా చెప్పడం జరిగింది. ఇవి ఇక్కడ రాసిన చూడండి అటువంటి ఫార్ములా అనమాట. అంటే ఇంట్రడక్షన్ వీడియోలో చూడండి, ఇయర్స్ బట్టి మారుస్తూ నేను చూపించాను, అంటే ఏ ఇయర్కి ఎలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. అలా మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనండి? ఇప్పటి వరకు మనము ఈ వీడియోలో మనం 20 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ చేసామండి, రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.